ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु ॐ शान्ति शान्ति शान्तिः स यत्र प्रस्वपिति अस्य लोकस्य सर्वावतो मात्रामपादाय स्वयं विहत्य स्वयं निर्माय स्वेन भासा स्वेन ज्योतिषा प्रस्वपिति अत्रायं पुरुषस्वयं ज्योतिर्भवति ఈ ఆత్మ అనేది ఒకటి కలదు అదేం చేస్తుందంటే దేహము ఇంద్రియములు మనస్సు ది ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఎంటిటీస్ ఏవైతే గలవో వాటిని జాగ్రత్త అవస్థలో గొప్పగా ప్రకాశింపజేస్తుంది దాంతో అనేక విషయములను వాడు తెలుసుకుంటూ ఉంటాడు భోగిస్తూ ఉంటాడు సుఖాన్ని దుఃఖాన్ని భోగిస్తూ ఉంటాడు అనేక కర్మలను చేసి పుణ్యాపుణ్యములను ధర్మాధర్మ కర్మలను చేసి పుణ్యాపుణ్యాలని మూటగడుతూ ఉంటాడు చాలా హడావిడిగా ఉంటాడు ఎంతవరకు ఉంటాడు అలాగా రాత్రి 8, 9, 10 అంతవరకు ఉంటాడు అప్పుడు ఆత్మ ఏం చేస్తుందో తెలిసిన వీణ్ణి ఆ స్వయం విహత్య ఆత్మ ఏం చేస్తుందంటే తాను స్వయంగా ఈ దేహము ఈ మనస్సు ఫిజికల్ అండ్ సైకలాజికల్ దానికి పేరుంది ఫిజికో సైకిక్ ఆపరేటస్ అని అంటారు ఇది ఒక ఆపరేటస్ ఫిజికో సైకిక్ ఆపరేటస్ దీనిని పడగొట్టేస్తుంది విహత్య దీని ఆపరేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి జీరో అయిపోతాయి నిద్రలోకి వెళ్ళిపోతుంది నిద్రలోకి వెళ్ళిపోయి అలా అక్కడ ఊరుకుంటుందా ఊరుకోదు సర్వావతో మాత్రం అపాదాయ ఈ సర్వముతో నిండిన జాగ్రత్త అవస్థ వాసనల నుండి ఓ చిన్న అంశాన్ని తీసుకుంటుంది తీసుకుని ఓ ప్రపంచాన్ని తనే నిర్మాణం చేస్తుంది స్వయం నిర్మాయ ప్రపంచం నిర్మాణం చేస్తే ఏమైనట్టు దానికి ప్రకాశం ఉండాలి కదా మీరు ఇల్లు కడితే ఏమైనట్టు దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి కాబట్టి స్వేన భాష స్వేన జ్యోతిష తన ప్రకాశముతోటి ఈ ప్రపంచాన్ని స్వప్న ప్రపంచాన్ని ప్రకాశింపజేసి మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది ప్రస్వపితి దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తోంది ముఖ్యంగా ఈ స్వప్నావస్థ ఎందు నిద్రావస్థ ఎందు కూడా స్వప్నావస్థ ఎందు చిన్న ప్రపంచం ఒకటి జాగ్రత్త ప్రపంచంలోనే ఒక అంశాన్ని తీసుకుని నిర్మాణం చేసిన ప్రపంచం ప్రకాశిస్తోంది నిద్రావస్థ ఎందు అభావం ప్రకాశిస్తోంది ఏమీ లేదు అనేటువంటి అనుభవం ప్రకాశిస్తూ ఉన్నది ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఇది ఇది దేహేంద్రియ మనస్సుల నుంచి వచ్చే ప్రసక్తి ఏ లేదు కాబట్టి ఈ ప్రకాశము కేవలము ఆత్మచైతన్యం నుంచి మాత్రమే వచ్చినది కాబట్టి ఆత్మని మనం ఏమని చెప్పచ్చు అయం పురుష స్వయం జ్యోతి అని మనం డిక్లేర్ చేయవచ్చును ఇది ప్రసంగం అయితే ఈ ప్రసంగంలో మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆత్మ ఈ దేహాన్ని పడగొట్టి అన్నప్పుడు అది నిద్రావస్థకి ముందు పడగొట్టడము అదే దేహత్యాగానికి టైంలో పడగొట్టడం కూడా అదే ఓకే తర్వాత జాగ్రత్త అవస్థలోని ఒక చిన్న అంశమును తీసుకుని దాంతో స్వప్న ప్రపంచాన్ని నిర్మాణం చేస్తుంది అన్నప్పుడు ఆ స్వప్న ప్రపంచము ఇక్కడ మనం చూసే స్వప్నము అదే పరలోకము కూడా అదే మీకు పరలోకం ఎలా వస్తుంది మీరు జాగ్రత్త అవస్థలో చేసిన పుణ్యాపుణ్యముల కారణంగానే పరలోకం వస్తుంది జాగ్రత్త అవస్థలో ఉన్న పరిస్థితి స్వప్నావస్థలో రిఫ్లెక్ట్ అవుతుంది అదేవిధంగా జాగ్రత్త అవస్థలో ఉండే పుణ్యాపుణ్యములు పరలోకాన్ని నిర్ధారణ చేస్తాయి కాబట్టి అన్ని విధాలా ఈ స్వప్నము పరలోకమును జాగ్రత్త అవస్థ ఇహలోకముగాను స్వప్నము పరలోకముగాను వర్ణింపబడుతూ ఉంటాయి
ఈ ఇహలోకాన్ని పరలోకాన్ని కూడా చక్కగా ప్రకాశింపజేసేది ఆత్మ చైతన్యమే. అది ఇక్కడ చర్చ. ఓకే, తత్ ధర్మాధర్మ ఫలోపభోగోపరమణమస్మిన్ దేహే ఆత్మకర్మోపరమకృతమితి ఆత్మా అస్య విహంత ఇది ఉచ్యతే. ఇప్పుడు ఆత్మ ఈ దేహేంద్రియ మనస్సులనే ఈ సంఘాతమును పడగొట్టింది అని, ఆ పడగొట్టడం ఏమిటి, ఆ మాట అలా ఉందేమిటి అంటే, పడగొట్టడం అంటే అభిప్రాయం ఏమిటో తెలుసిన, ఈ దేహేంద్రియ సంఘాతమునందు జీవుడు ధర్మాధర్మములను చేసి పుణ్యపాపములను సంపాదించి వాటి ఫలములుగా సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉంటాడు కదా, ఆ సుఖ ఆ మొత్తం వ్యవస్థనంతనీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది అన్నమాట అర్థం. పడగొట్టడం అంటే ఆ మొత్తం ప్రాసెస్కి ఫుల్ స్టాప్ పెట్టేయటము అని అర్థం. ఇన్ దట్ సెన్స్ దానికి విహంత అని చెప్పడం అయినది. ఇప్పుడు మంత్రం, మంత్రాన్ని వివరిస్తున్నారు. స్వయం నిర్మాయ నిర్మాణం కృత్వా వాసనామయం స్వప్నదేహం మాయామయమివా. కాబట్టి ఆత్మ స్వప్నదేహాన్ని సృష్టిస్తుంది, స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఆ స్వప్న ప్రపంచంలో సంచారం చేస్తూ సుఖ దుఃఖములను అనుభవించుటకై ఒక స్వప్న దేహమును సృష్టిస్తుంది. సో ఆ స్వప్న దేహాన్ని నిర్మాణం చేస్తుంది, స్వయంగా నిర్మాణం చేస్తుంది, ఆత్మయే నిర్మాణం చేస్తుంది. అంచేతనే కలలోకి మా గురువుగారు వచ్చారు, ఆయన అంటే ఈ కర్తృత్వాన్ని గురువుగారు ఆయన వచ్చారు. ఆయన వచ్చారా, మీరు పట్టుకొచ్చారా? మీరు పట్టుకొచ్చారు, ఆయన ఏం రాలేదు. ఆయన చుట్టూ వెళ్ళాడుతూ ఉంటాడు ఏంటి మీ కల్లోకి రావడానికి. కల్లోకి రావడం ఎందుకు, జాగ్రత్త వస్తులోకి రావచ్చు కదా. అంటే జనం ఆలోచించడం మానేశారు. జనం అంటే నా అభిప్రాయం రోడ్డు మీద అక్కడ డైమండ్ పాయింట్ సెంటర్లో ఇటు వెళ్తున్న జనం అని కాదు, మామూలుగా మేము విద్వాంసులం అనుకునే వాళ్ళు కూడా ఆలోచించడం మానేశారు. వీళ్ళు ఎప్పుడు మానేశారు ఆలోచించడం అని, దీని మీద కొంత మీమాంస ఉంది. 5-6 శతాబ్దాల టైం దాకా ఆలోచించేవారు, ఇంకా తర్వాత ఆలోచించడం మానేశారు. అప్పటి వరకు ఆలోచించేవారు, తర్వాతి కాలంలో ఆలోచించిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. వెరీ ఫ్యూ పీపుల్ థాట్. ఇప్పుడు వివేకానంద వచ్చాక మళ్ళీ కొంత ఆలోచన అనేది వచ్చింది. అంతవరకు వివేకానంద వరకు ఎవడో ఆలోచించలేదు కదా, అలా పోతూ ఉండడమే. అలాగే మహాత్మా గాంధీ గారు వచ్చాక ఆలోచించారు మన వాళ్ళు. నిజమే కదా, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించి మనల్ని దాసులుగా అట్టిపెట్టారే, మనకి ఈ ప్రారంభం ఏమిటి అనే ఆలోచన ఎప్పుడు చేశారంటారు? గాంధీ గారు వచ్చాకనే చేశారు కదా. అలాగే ఒక్కొక్కళ్ళు ఆలోచించడం నేర్పుతారు. ఇప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు వచ్చి, ఏమిట్రా భాష అంటే పద్యమే, గ్రాంథికమే, మాట్లాడితే పద్యమే చెప్పాలి, వచనాల్లో చెప్పకూడదు. ఆ పద్యం కూడా ఎలా ఉండాలి, గ్రాంథిక భాషలోనే చెప్పాలి, అంతే తప్ప వ్యావహారిక భాషలో మాట్లాడడం కానీ రాయడం కానీ చేస్తే అది పాపం అది. అంచేతనే ఎప్పుడైనా ఉత్తరం రాసినట్లయితే ప్రియమైన తమ్మునికి ఆశీస్సులతో వ్రాయునది అని రాయకూడదు. దానికి ఎలా రాయాలంటే దాన్ని గ్రాంథిక భాషలో పెట్టి చాలా పకడ్బందీగా గొలుసు కట్టు వ్రాతతో ఏదో రాయాలి. అలా ఉండేది వ్యవస్థ అప్పట్లో. తెలుగులో వ్యావహారిక భాషలో వ్రాయడం అన్నది అది మహాపాపం కింద పరిగణింపబడేది. అంచేతనే భారతి మొదలైన పత్రికలలో కూడా గ్రాంథిక భాషలోనే సర్వము నడిచేది. అప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు వచ్చి వ్యావహారిక భాషా ఉద్యమాన్ని ఆయన లేవతీశారు. ఏమిటా ఉద్యమం యొక్క లక్షణం ఏమిటంటే, ఒక ప్రశ్న వేయడం, ఆలోచించడం. ఏమిటి ఆలోచించడము, గ్రాంథిక భాషలో ఎందుకు రాయాలి, రాముడు అన్నప్పుడు రా రాసి మూ రాసి అరసున్న పెట్టి డూ ఎందుకు, ఆ అరసున్న ఎందుకు పెట్టాలి. పూర్వం రాము అని అరసున్న లేకుండా డూ రాస్తే వాడు చేతగానివాడు ఎందుకు కొరగానివాడు అన్నట్టుగా చూసేవారు. రాముడు అంటే అరసున్న పెట్టాలి. మీ పుస్తకాలు తీసి చూడండి, అరసున్నలు ఉంటాయి పాత పుస్తకాల్లో. ఇప్పుడు ఎక్కడైనా అరసున్నలు కనపడ్డాయా మీకు? ఎందుకు ఈ అరసున్న అని ఆలోచించాడు ఆయన. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆలోచించాడు, అంతవరకు ఎవరో ఆలోచించలేదు. కాబట్టి ఆలోచించడం నేర్పినటువంటి మహాపురుషులు ఉంటారు, వాళ్ళు జగత్తుకి ఆలోచించడం నేర్పుతారు. సో ఎనీవే,
ఇక్కడ ఈ ఉపనిషత్తు ఏం చేస్తుందంటే మనల్ని ఆలోచింపజేస్తుంది. మన జీవితాన్ని మనం పరిశీలించి ఆలోచించి శోధించి సత్యాన్ని వెలికితీసి ఆ సత్యం చేత వీడు కృతార్థుడు కావాలి. కాబట్టి వీడు స్వయంగా నిర్మాణం చేస్తున్నాడు ఈ వాసనా ప్రపంచ స్వప్న ప్రపంచము. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఇంద్రియములు, దేహము, మనస్సు ఈ ఆపరేటర్స్ని పడగొట్టేసి నిద్రలోకి వెళ్ళి ఆ నిద్రలో ఒక స్వప్న ప్రపంచాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఈ స్వప్న ప్రపంచమునకు మెటీరియల్ ఏమిటి అని ప్రశ్న. ఇప్పుడు మీరు చూడండి, త్రాడు చూశారు, త్రాడు చూసి పాము అనుకున్నారు. త్రాడుకి మెటీరియల్ ఏమిటి? కొబ్బరి పీచు. త్రాడుకి మెటీరియల్ ఏమిటి? కొబ్బరి పీచు. కానీ మీరు త్రాడును చూసి పాము అనుకున్నారు కదా, ఆ పాముకి మెటీరియల్ ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానమే మెటీరియల్ దానికి. అజ్ఞానం వల్ల, త్రాడు తెలియకపోవడం వల్ల, త్రాడని తెలియకపోవడం అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్ల మాల కనపడచ్చు కదా, అది మాల అనిపించవచ్చు, లేకపోతే అది దండము అనిపించవచ్చు, లేకపోతే అక్కడ ఎవరో నీరు పోసారు, ఇలా దీర్ఘంగా నీరు పోసి ఉన్నదని అనిపించవచ్చు. అవేమీ అనిపించకుండా సర్పమని ఎందుకు అనిపించిందంటారు? వాసన, సర్పవాసన. కాబట్టి అజ్ఞానమే దాని మెటీరియల్ ఉపాదానము. బట్ దెన్ అజ్ఞానము సర్పవాసన రూపంగా ప్రకటమవుతుంది. ఎప్పుడు కూడా అవిద్య భ్రమాత్మకముగా పరిణమిస్తుంది, భ్రమరూపంగా పరిణమిస్తుంది. కాబట్టి రజ్జువు తెలియకపోవడము, సర్పము అనే వాసన ఉండబట్టి వీడు సర్పాన్ని దర్శిస్తాడు. కాబట్టి స్వప్నంలో మీకు, స్వప్నంలో ఏది కనపడుతుందంటే ఎలాగ నిర్ధారించడము అంటే, మీ వాసన దేహం ఎలా, మీ వాసనలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీకు స్వప్నము కనబడుతుంది. మీకు స్వప్నంలో మీకు స్వప్నాలు ఏమొస్తాయో చూసుకోండి. మీరు మీకు అస్తమానం స్వప్నంలో లాటరీ నెగ్గినట్టుగా కనపడింది అనుకోండి, అంటే మీరు లాటరీ టికెట్లు కొంటూ ఉన్నాం అలాంటి అలవాటు ఉందన్నమాట. స్వప్నంలో విమానం ఎక్కి ఎక్కడికో వెళ్ళినట్టుగా అనిపించింది అనుకోండి, కనపడింది అనుకోండి, అంటే మీకు విమానం ఎక్కి చోటు తిరగడం అలవాటు ఉందన్నమాట. వాసన, స్వప్నంలో ఏదో మంచి ఫీస్టు, భోజనం బాగా చేసినట్టు కల వచ్చింది అనుకోండి, అంటే ఆ భోజనానికి సంబంధించిన వాసన గలదు. కాబట్టి స్వప్న ప్రపంచానికి మెటీరియల్ వాసనలు, వాసనామయం స్వప్నదేహం. ఈ వాసనామయమైన స్వప్నదేహం ఏదైతే కలదో, ఇది ఎటువంటిదో తెలుసిన మాయామయమివ. ఎలా అయితే జాగ్రత్త అవస్థలో అజ్ఞానం చేత సర్పాదులను మీరు తయారు చేసి నిర్మాణం చేస్తారో, అలాగే జాగ్రత్త అవస్థలోనే ఈ ఇంద్రజాలికుడు ఉంటాడు చూసారా, సర్కస్ కాదు, మ్యాజిక్ చేసేవాడు, మ్యాజిషియన్. వాడు ఏం చేస్తాడంటే ఆ మ్యాజిక్ తోటి ఒక దేహ ఒక దాన్ని నిర్మాణం చేసి పెడతాడు. అక్కడ లేని దాన్ని మ్యాజిక్ తోటి నిర్మాణం చేస్తాడు. అక్కడ ఏదో దెయ్యమో ఏదో చూపిస్తాడు, లేదు అక్కడ లేదు కానీ మ్యాజిక్ ద్వారా చూపిస్తాడు. సో ఆ విధంగా, లేకపోతే హిప్నాసిస్ ద్వారా చూపిస్తాడు, మీరు చూసిట్లా చేస్తాడు. సో ఆ విధంగా అక్కడ లేని దానిని మీరు చూస్తారన్నమాట. స్వప్నంలో కూడా అదేవిధంగా జాగ్రత్త అవస్థలో మ్యాజిక్లో లేనిది చూస్తారంటే, లేనిది ఎందుకు చూస్తారు మీరు? వాడు అలాంటి ట్రిక్ చేసి మీ చేత చూసి ఇట్లా చేస్తాడు. కాబట్టి మీరు చూస్తున్నది మాయామయము, ఇట్స్ ఎ ట్రిక్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ద రియల్ థింగ్. అదేవిధంగా ఈ స్వప్నంలో మీరు చూసేటువంటి దేహము, స్వప్న ప్రపంచము, ఇది కేవలము వాసనామయము. మీ మనస్సులో ఉండే వాసనలే ఆ స్వప్న ప్రపంచంగా కనబడుతూ ఉంటాయి. మామూలుగా ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఇప్పుడు రోజంతా మనస్సు ఏవో ఆలోచనలతోటే పరుగులు తీస్తూ ఉంటుంది కదా, అలా ఎందుకు పరుగులు తీస్తుంది మనస్సు, కాముగా ఉండొచ్చు కదా మనస్సు అని ప్రశ్న. కాముగా ఉండాలంటే ఏం చేయాలి అని కూడా ప్రశ్న. ఏదో ఏదో ఒక టెక్నిక్ మనం ఇచ్చేస్తే ఆ టెక్నిక్ పట్టేసుకుని అది ఆధారంతా చేసేస్తే ఆ మనస్సు కామైపోతుంది అని ఒక ఆకాంక్ష. ఆల్ దట్ ఈస్ ఫైన్, బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఎందుకంటే మనస్సు నిండా మీరు వాసనలను నింపుకుని ఆ మనస్సు ఇటు అటు పరిగెడుతుంటే
అదిగో పరిగెడుతోంది అని కంప్లైంట్ చేస్తే ఎక్కడ కుదురుతుంది? మీరు వాసనలను లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు క్లబ్కు వెళ్ళే అలవాటు ఉందనుకోండి, అదొక వాసన. అప్పుడు మనస్సు ఆ వాసన కారణంగా ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది. అలాగే అనేకములైన వాసనలను మనం నిర్మాణం చేసి పెట్టుకుంటాం. అవి జాగ్రత్త అవస్థలో కూడా మనస్సుకు విశ్రాంతి లేకుండా చేసి పెడతాయి. ఇంకా స్వప్నావస్థలో కూడా, అసలు స్వప్నం వచ్చిందంటే అర్థం మనస్సులో వాసనల డోసు ఎక్కువగా ఉందని అర్థం. ఏవో కొద్దిపాటి వాసనలు ఉంటే స్వప్నాలు రావు. వాసనలు అధికంగా ఉన్నప్పుడు స్వప్నం వస్తుంది. పేకాటాడి వాళ్ళకి స్వప్నంలో పేక మొక్కలు, పేకాట నెగ్గినట్టు అవన్నీ వస్తాయి. మీకు నాకు స్వప్నంలో పేకాట చూసినట్టుగా రాదు. క్రికెట్ ఆడే వాళ్ళకి స్వప్నంలో క్రికెట్ అంతా వస్తూ ఉంటుంది. కాబట్టి వాసనల దోషను బట్టే మీకు స్వప్న ప్రపంచము భాషిస్తూ ఉంటుంది. అదే లాజిక్ మీకు జాగ్రత్త ప్రపంచానికి కూడా వర్తిస్తూ ఉంటుంది. మీ మనస్సులో వాసనలు అధికంగా పెట్టుకుని మనస్సు నిలబట్టలేదు, చంచలంగా ఉంది అని కంప్లైంట్ చేయటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కొంతమంది ఏమంటారు, హఠయోగం వాళ్ళు ఏమంటారంటే, మనం ప్రాణాయామం చేసినట్లయితే, కుంభక ప్రాణాయామం చేసినట్లయితే మనస్సు నిలబడిపోతుంది అంటారు. అది ఒక ఆర్టిఫిషియల్ మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది మైండ్. మీరు కుంభక ప్రాణాయామం చేయాలంటే గాలి పీల్చేసి లోపల అట్టబెట్టేయాలి, బయటికి రాకుండా తొక్కి పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే మనస్సుకి ఆలోచించేటువంటి వెసులుబాటు ఉండదు. ఈ కుంభకం వల్ల వచ్చినటువంటి ఒక పిక్యులియర్ సిచ్యువేషన్లో మనస్సుకి ఆలోచించే వెసులుబాటు ఉండదు, కాబట్టి ఆలోచించడం మానేస్తుంది. కానీ మీరు కుంభకం ఎంతసేపు చేస్తారు? 5 నిమిషాలు చేస్తారు. మళ్ళీ 5 నిమిషాలు అయిపోగానే మనస్సు మళ్ళీ పరుగులు తీయడం ప్రారంభిస్తుంది. కాబట్టి హఠయోగ పద్ధతి ఇట్ హెల్ప్స్ ఇన్ ఏ స్మాల్ వే, మోర్ ఇట్ హెల్ప్స్ మోర్ ద బాడీ దాన్ ద మైండ్. మైండ్ని హెల్ప్ చేసే ఉపాయం ఏమిటంటే, మనస్సు వాసనల కారణంగానే జాగ్రత్త ప్రపంచంలో అలా చంచలంగా ఉంటుంది. ఈ వాసనల యొక్క డోస్ కారణంగానే స్వప్న ప్రపంచాన్ని కూడా నిర్మాణం చేస్తోంది అని మనం తెలుసుకుంటే మనకి చాలా ప్రయోజనం ఉన్నది. నిర్మాణమపి తత్కర్మాపేక్షత్వాత్ స్వయం కర్తృకముచ్యతే. ఇప్పుడు స్వయం నిర్మాయ అన్నారు. ఆత్మస్వయముగా ఈ స్వప్నదేహమును నిర్మాణము చేసినది. అక్కడ స్వయముగా అని చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే, ఆ వ్యక్తి యొక్క పుణ్యపాప కర్మలే ఆ నిర్మాణమునకు మూలము. స్వప్నదేహంలో వీడికి ఆరోగ్యవంతమైన స్వప్నదేహం లభించిందనుకోండి, అక్కడ స్వప్నంలో కూడా ఎంజాయ్, హెల్త్, మంచి హెల్త్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దానికి కారణం ఏమిటి? వీడి జాగ్రత్త దేహాన్ని ఆరోగ్యంగా అట్టిపెట్టుకున్నాడు అని అర్థం. స్వప్నంలో కూడా వీడికి రోగం వచ్చి హాస్పిటల్లో ఉన్నట్టుగా స్వప్నం వచ్చిందనుకోండి, అంటే అర్థం జాగ్రత్త దేహాన్ని కూడా వీడు సిక్కుగా పెట్టుకున్నాడు తప్ప ఆరోగ్యంగా పెట్టుకోలేదు అని తెలుస్తుంది. అలాగే స్వప్నంలో సుఖం వచ్చిందనుకోండి, అంటే జాగ్రత్త అవస్థలో వీడు పుణ్యకర్మలు చేసి సుఖానికి యోగ్యుడయ్యాడు అని అర్థం. స్వప్నంలో దుఃఖం వచ్చిందనుకోండి, అంటే జాగ్రత్త దేహంలో, జాగ్రత్త అవస్థలో వీడు పాపకర్మలను, దుష్టకర్మలను చేసి దుఃఖాన్ని పోగుపెట్టుకుంటున్నాడు. కాబట్టి ఆ పురుషుని యొక్క కర్మలేవి గలవో అవియే ఆ నిర్మాణానికి మూలము. నిర్మాణమపి తత్కర్మాపేక్షత్వాత్. తత్ అంటే పురుషుడు. ఆ పురుషుని యొక్క కర్మలను అపేక్షగా చేసుకుని ఆ స్వప్నదేహము నిర్మాణం అవుతోంది. దీంట్లో ఆత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. ఆత్మ స్వప్నదేహాన్ని ప్రకాశింపజేస్తోంది అని చెప్పినప్పటికీ, ఆ స్వప్నదేహము మంచిదే ఎందుకు వస్తోంది, చెడ్డది ఎందుకు రావట్లేదు, లేదా చెడ్డదే ఎందుకు వస్తోంది, మంచిది ఎందుకు రావట్లేదు అనేది ఆ పురుషుని యొక్క పుణ్యపాప కర్మలపై ఆధారపడి ఉంటుంది తప్ప ఆత్మ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే, లైక్ సన్, సూర్యుడు వలే. బట్ ఇన్ ఎనీ కేస్ ఆత్మ ఈ దేహాన్ని నిర్మిస్తోంది, స్వప్నదేహాన్ని నిర్మిస్తోంది అని చెప్తున్నాము. అది ఎలా నిర్మిస్తోంది అంటే, ఆ పురుషుని యొక్క పుణ్యపాప కర్మలను ఆధారముగా చేసుకుని ఆత్మ నిర్మిస్తోంది. ఆత్మ నిర్మించడము అంటే దాన్ని ప్రకాశింపజేస్తోంది అని అర్థం. ప్రకాశింపజేయడమే నిర్మించడం.
స్వయం నిర్మాయ. ఇంకా తర్వాత ఏముంది, స్వేన భాష అని ఉంది. స్వేన ఆత్మీయేన భాష మాతృపాదాన లక్షణేన భాష దీప్త్యా ప్రకాశేన. స్తనదైన భాష అంటే ప్రకాశముతో. చూడండి, స్వేన అంటే తనదైన, భాష అంటే దీప్తితో, దీప్తి చే. దీప్తి అంటే ప్రకాశం. ఏమిటి ఇక్కడ దీప్తి ఏమిటంటే, ఏమిటో తెలుసిన, దీప్తి ఏమిటంటే శబ్దాది తన్మాత్రలను గ్రహించే లక్షణమునకే గ్రహించడం అంటే తెలియడం. శబ్దాది తన్మాత్రలను తెలియుటయే ఇక్కడ దీప్తి అనబడుతుంది. ఇప్పుడు స్వప్నం ఉందనుకోండి, మీకు స్వప్నదేహం ఉంటుంది. ఆ స్వప్నదేహంతో మీరు శబ్దాలను వింటారు, రూపాలను చూస్తారు, గంధములను ఆఘ్రాణిస్తారు, స్వప్నంలో అన్నీ చేస్తారు. కాబట్టి ఈ రకంగా విషయగ్రహణం అనేది ఏదైతే గలదో, ఈ విషయగ్రహణమునకు మూలమునందుండే ప్రకాశము ఎక్కడి నుంచి వచ్చింది? తనదైన ప్రకాశము చేతనే. మళ్ళీ అరువు తెచ్చుకున్న ప్రకాశం ఏం కాదు. కాబట్టి మాతృపాదాన లక్షణైన భాష. మాత్ర అంటే ఏమిటో తెలుసిన, శబ్దాది తన్మాత్రలను గ్రహించే. ఉపాదానం అంటే గ్రహించడం, గ్రహించడం అంటే తెలియడం. కాబట్టి శబ్దాది తన్మాత్రలను తెలియుట అనేది ఈ ప్రకాశం యొక్క లక్షణం. ఇప్పుడు సినిమాకి వెళ్తారు, ప్రాజెక్టర్లో ప్రకాశం ఉంటుంది. ఆ ప్రకాశం యొక్క లక్షణం ఏమిటి అంటే, ఆ హీరో హీరోయిన్ మొదలైనటువంటి బొమ్మల యొక్క కదలిక ఏది గలదో, ఆ కదలికను ప్రకాశింపజేయుటయే ఆ ప్రకాశం యొక్క లక్షణము. మీరు స్వప్నాన్ని చూస్తున్నారు, ఆత్మ యొక్క ప్రకాశము అని ఉంది. ఏమిటి ఆ ప్రకాశం అక్కడ అంటే, స్వప్నంలో మీరు శబ్దాలను వింటారు, రూపాలని చూస్తారు, ఈ విధంగా తన్మాత్రలను అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటారు. ఆ విధంగా తెలియుటయే ఆత్మ చైతన్య ప్రకాశము యొక్క లక్షణము. అటువంటి దీప్తితో అని అర్థం ప్రకాశేన. సో సర్వవాసనాత్మకేన అంతఃకరణ వృత్తి ప్రకాశేన ఇత్యర్థః. అంటే భాష ప్రకాశముచే, స్వేన భాష ప్రకాశముచే అంటే అర్థం ఏమిటి అనగా, గడచిన మరియు వర్తమాన దేహములకు చెందిన సకల వాసనల రూపమైన అంతఃకరణము యొక్క వృత్తుల రూపములో నుండే ప్రకాశముచే అని అర్థము. ఈ భాష ఇలాగే ఉంటుంది. దాన్ని పైన ఎండ ఎలా ఉంటుందో కింద భాష్యం కూడా అలాగే ఉంటుంది. మీరు దాన్ని ఓపిక పట్టి వినాలి. కాబట్టి ఇంకా ఇప్పుడే 6:20 అయింది, ఇంకొక గంటకి తెమిలితే ఇప్పుడు తెమిలినట్టుది. సో సర్వవాసనాత్మకైన అంతఃకరణ వృత్తి ప్రకాశేన ఇత్యర్థః. స్వేన భాష తన యొక్క ప్రకాశముచే. ఏం ప్రకాశం ఇది? అంతఃకరణ వృత్తి ప్రకాశం. శబ్దజ్ఞానం కలిగిందనుకోండి, మీకు స్వప్నంలో శబ్దం తెలుస్తుంది కదా, శబ్దజ్ఞానం కలుగుతుంది. అంటే శబ్దజ్ఞానం కలిగిందంటే అర్థం ఏమిటి? శబ్దాకార వృత్తి కలదు, ఆ వృత్తి ప్రకాశిస్తోంది. శబ్దాకార వృత్తి ప్రకాశమునకే శబ్దజ్ఞానము అని పేరు. రూపాకార వృత్తి ప్రకాశమునకే రూపజ్ఞానము అని పేరు. గంధాకార వృత్తి ప్రకాశమునకు గంధజ్ఞానము అని పేరు. సో ఆ విధంగా అయితే మరి ఈ రూపాకార వృత్తి, గంధాకార వృత్తి, ఈ వృత్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అంతఃకరణంలో వాసనల నుండి పుట్టేవి. ఇప్పుడు చూసుకోండి, సర్వ వాసనాత్మకైన సకలములైన వాసనలతో కూడినది. ఈ వాసనలు ఎక్కడి నుంచి వచ్చాయి? గడచిన జన్మ నుంచి, గడచిన కాలము నుండి, ఈ జన్మలో గడచిన కాలము నుండి, వర్తమాన కాలము నుండి కూడా వచ్చాయి వాసనలు. సర్వవాసనలు అంటే, ఇప్పుడు నిన్న రాత్రి మీరు కల చూశారు, ఆ కలలో మీకు ఎవేవో కనబడ్డాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? నిన్న పొగలు వాసనల నుండి, పుట్టిన దాది నిన్నటి వరకు మీరు చేసినటువంటి పనులు వాటి వాసనల నుండి, ఇవి చాలనట్టుగా పూర్వజన్మ వాసనలని కూడా జోడించుకుని, ఈ విధంగా వర్తమాన, అతీత, అయితే భూతకాలీన వాసనలన్నీ ఉంటాయి.
ఈ వాసనలలో నుంచి ఎవేవో కొన్ని పైకి వస్తూ ఉంటాయి. వచ్చి ఆ శబ్దజ్ఞానము ఆ రూపజ్ఞానము ఆ రకంగా ప్రకాశిస్తాయి. ఆ శబ్దాకార వృత్తి రూపాకార వృత్తి ఇవన్నీ ప్రకాశిస్తాయి. ఆ వృత్తి జ్ఞానంలో ప్రకాశము ఇమిడి ఉంటుంది. ప్రకాశం లేనిదే జ్ఞానం ఎలా కలుగుతుంది? కాబట్టి అదియే స్వేన భాష సాహితత్ర విషయభూత సర్వవాసనామయీ ప్రకాశతే. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారనుకోండి, సినిమా చూస్తున్నారు, ఇప్పుడు సినిమాలో ఓ దృశ్యం ఉన్నది, ఆ దృశ్యం ప్రకాశిస్తోంది, ఆ దృశ్యం చూడబడుతోంది. ఎందుకు చూడబడుతోంది? ప్రకాశిస్తోంది కాబట్టి చూడబడుతోంది. ఇప్పుడు ఈ ప్రకాశము ఏ రూపాన్ని పొందింది? దృశ్య రూపాన్ని పొందింది. ఓకే, ప్రకాశము దృశ్య రూపాన్ని పొందింది. ఇప్పుడు ఆ ప్రకాశమును, ప్రకాశము దృశ్య రూపమును పొందిన ప్రకాశమును చూచేది కూడా ప్రకాశమే, చూచేది కూడా ప్రకాశమే కదా. మళ్ళీ చూచేది మళ్ళీ ఇంకొకటి వేరే ఉండదు, చూచేది కూడా ప్రకాశమే. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ప్రకాశస్వరూపులే కదా, కాబట్టి మీరు ప్రకాశస్వరూపులు కాబట్టి చూస్తున్నారు దాన్ని. అది చూడబడుతోంది, చూడబడుతోంది ఎందుకు చూడబడుతోంది? ప్రకాశిస్తోంది కాబట్టి చూడబడుతోంది. కాబట్టి విషయాకారమును పొందిన ప్రకాశమును ఆత్మ చూస్తోంది. ఇప్పుడు నేను ఘటమును చూస్తున్నాను అని ఉందనుకోండి. ఓకే, ఘటమును చూస్తున్నాను అంటే ప్రకాశించే ఘటాన్ని చూడాలి మీరు. చీకటి ఘటాన్ని ఏం చూస్తారు? ప్రకాశించడం అంటే దేంట్లో ప్రకాశించాలి? బయట ఉండే వెలుగులో ప్రకాశిస్తే సరిపడదు, లోపల ఉండే చైతన్య ప్రకాశంలో ప్రకాశించాలి. కాబట్టి ఇప్పుడు ప్రకాశించే ఘటమును మీరు చూస్తున్నారు. కాబట్టి దృశ్యం ఏమిటి? ప్రకాశించే ఘటము. దాన్ని నేను అట్టు తిరగేసినట్టుగా తిరగేసి చెప్తా చూడండి, దృశ్యము ప్రకాశించే ఘటము, లేదా దాన్ని తిరగేసి ఘటాకార ప్రకాశమే దృశ్యము. సరిపడిందా? ఇంకా చూసేవాడు, చూసేవాడు జడుడా చేతనుడా? చేతనుడు. కాబట్టి నేను ద్రష్టను అని అనే ప్రకాశమే చూస్తోంది. కాబట్టి ద్రష్ట ఆకారాన్ని పొందిన ప్రకాశము చూస్తోంది, దృశ్యాకారాన్ని పొందిన ప్రకాశముని చూస్తోంది. కాబట్టి అహం ఘటం పశ్యామి అన్నదానికి అర్థం ఏంటో తెలుసునండి? అహమాకార అదైతే అహమవచ్చిన్న చైతన్యము ఘటావచ్చిన్న చైతన్యమును చూచుట అనే చైతన్య రూపముగా నున్నది. చూచుట కూడా చైతన్యమే, చూడడం మాత్రం చైతన్యం కదా ఏమి. కాబట్టి అక్కడ ప్రమాణము చూచుట ప్రమాణము, అది అది చైతన్యమే. చూచేవాడు చైతన్యమే, చూడబడేది చైతన్యమే. అంటే ఏమైనట్టు అక్కడికి ప్రమాత్రవచ్చిన్న చైతన్యము ప్రమేయావచ్చిన్న చైతన్యమును ప్రమాణావచ్చిన్న చైతన్యముతో దర్శిస్తోంది అని చెప్పాలి. చూడండి శంకర్లు ఏమంటున్నారు. సో ఆయన ఏమంటున్నారంటే, హీ బికాజ్ సా అంటే ఆ దీప్తి, సా అంటే దీప్తి, ఆ ప్రకాశము, తత్ర అంటే ఆ స్వప్నమునందు విషయభూత ప్రకాశతే, విషయాకారమును పొంది ప్రకాశిస్తోంది. దీన్ని విషయాకారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకాశమైతే ఆత్మచైతన్యం, విషయాకారం ఎక్కడి నుంచి వచ్చింది? సర్వవాసనామయి, సకల వాసనలే ఉపాదానముగా కలిగినది ఈ విషయములు. ఈ విషయములు సకల వాసనల నుండి పుడుతూ ఉంటాయి, ఆ వాసనలే ఉపాదానం విషయాలకి. ఆ విషయాకారముగా ప్రకాశమే ఉంటుంది. ఇప్పుడు మీరు చీకటి గదిలో ఉన్నారు, ఘటం ఉంది అక్కడ, మీరు చూస్తున్నారా దాన్ని? లేదు. దీపం వేశారు, ఇప్పుడు ఏం చూస్తున్నారు? ఘటాన్ని చూస్తున్నానని మీరు అంటున్నారు. ఘటాన్ని చూస్తున్నారా? ఘటావచ్చిన్న ప్రకాశాన్ని చూస్తున్నారా? ఘటావచ్చిన్న ప్రకాశమునే చూస్తున్నారు. కాబట్టి దృశ్యము అంటే విషయము, విషయం అంటే చూడబడేది, అది ఏమిటది? ఘటావచ్చిన్న ప్రకాశం. కాబట్టి ప్రకాశమే విషయభూతమై ఉన్నది. అయితే ప్రకాశమునకు ఆ విషయాకారం ఎక్కడి నుంచి వచ్చింది? వాసనల నుండి వచ్చినది. కాబట్టి ఇక్కడ విషయంలో రెండు ఉంటాయి, విషయ ప్రకాశము, విషయ ఆకారము. విషయ ప్రకాశం చైతన్యం నుంచి వస్తుంది,
విషయ ఆకారం వాసనల నుండి వస్తుంది. ఈ వాసనలు ఎప్పటివి? వర్తమాన వాసనలు, భూతకాలీన వాసనలు, సర్వవాసనలు. ఇది స్వప్నము. స్వప్నావస్థ ఈ విధంగా. మీరు మీ అనుభవాలని బాగా విశ్లేషించి తెలుసుకోవాలి. మీకు జాగ్రత్త అవస్థ అనుభవంలో ఉంది కదా. ఏమిటి జాగ్రత్త అవస్థ? ఏమిటి జాగ్రత్త అవస్థ అంటే చూడండి, ఏదో ఒక ఘటన ఉన్నది, ఆ ఘటనను శబ్దస్పర్శ రూపరసగంధ రూపములుగా ఇంద్రియముల ద్వారా మనస్సు గ్రహిస్తోంది. వాడెవడో తిట్టాడు అనుకోండి, తిడితే శబ్దమే కదా, చెవికి వినపడాలి కదా. కాబట్టి మనస్సు వాడు తిట్టిన తిట్లను శబ్దరూపముగా గ్రహించి మనస్సు ఏమవుతోంది? కలుషితమవుతోంది. తిట్టినప్పుడు మనస్సు ఏమవుతుంది? కలుషితమై దుఃఖ రూపాన్ని పొందుతుంది. అటువంటి శబ్దజ్ఞానము ద్వారా కలుషితమై దుఃఖరూపమును పొందిన మనస్సుని మీరు ప్రకాశింపజేస్తున్నారు. మీరు ప్రకాశింపజేయాలి కదండి. మీరు ప్రకాశింపజేయలేదనుకోండి, చెవులకు దూదులు పెట్టుకున్నారనుకోండి, ఏమీ లేదు. కాబట్టి మీరు ప్రకాశింపజేస్తూ ఉండాలి. మీ మనస్సు వేరే ఇంకో చోట ఉందనుకోండి, అయితే మీరు ధ్యానం చేసుకుంటున్నారనుకోండి, అప్పుడు వాడు తిట్టింది లేదు, ఏమీ లేదు. అలాగే సుఖము అంతే, దుఃఖము అంతే. తర్వాత మీ హృదయంలో వాసనలు ఉండాలి. వాసన ఇప్పుడు చిన్నపిల్లవాడిని వెళ్ళి తిట్టి వచ్చారనుకోండి, వాడు దుఃఖిస్తాడా? దుఃఖించడు. ఎందుకని? వాడికి తిట్టడము పొగడము అనే వాసనలు వాళ్ళలో ఉండవు. ఆ తర్వాతి కాలంలో నిర్మాణం అవుతాయి. నిర్మాణమైనప్పుడు, పొగిడినప్పుడు సుఖాన్ని, తిట్టినప్పుడు దుఃఖాన్ని వాడు కూడా పొందుతూ ఉంటాడు. అదే ఇవాళ నాకు ఎవరో ఫోన్ చేసి అడిగారు, ఏమండి ఎదరవాడు తిడుతుంటే ఏం చేయాలి అని అడిగారు. అంటే నేను చెప్పాను, చూడండి తిడుతున్నప్పుడు రెండు రకాలుగా మనం రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకటి, వీడు నన్ను తిడుతున్నాడు. ఒకప్పుడు తిట్టడం అంటే అనుచితంగా మాట్లాడడం, తిట్లే తిట్టకపోవచ్చు. న్యాయంగా మాట్లాడలేదనుకోండి, అన్యాయంగా మాట్లాడారనుకోండి, అది కూడా ఉంటుంది కదా. అప్పుడు మీరు అదిగో నన్నే వీడేదో అంటున్నాడు అని ఒక అహంభావము, వ్యక్తిత్వ భావము, పెర్సన్హుడ్ అంటారు. ఆ పెర్సన్హుడ్ని పట్టుకుని నన్ను అంటున్నాడు కాబట్టి నేను దానికి రియాక్ట్ అవ్వాలి. రియాక్షన్ అంటారు. రియాక్షన్ అంటే ఏమిటో తెలుసుకున్నాను. ఇప్పుడు సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకున్నారనుకోండి, వాటర్లో ఉంటుంది, అది క్లీన్గా ఉంటుంది, అలా ఉంటుంది అంతే. సిల్వర్ నైట్రేటు అలా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో సోడియం క్లోరైడ్ వేశారనుకోండి, తక్కువని ప్రెసిపిటేట్ అవుతుంది. ఈ ప్రెసిపిటేట్ అవ్వడం అన్నది రియాక్షను. ఎందుకు, దేనికి రియాక్షను? సోడియం క్లోరైడ్ వేయుట అనే చర్యకి ప్రతిచర్య, అది రియాక్షను. అలాగే నేను నా స్వరూపమునందు నిలిచి ఉన్నాను, వాడెవడో వచ్చి పరుషంగా మాట్లాడినాడు, దాంతో ఒళ్ళు మండి తిరగబడి ఏదో అన్నాను, దిస్ ఈస్ కాల్డ్ ప్రతిక్రియ, రియాక్షన్. ఇది ఒక పద్ధతి. అవునండి, ఆ పద్ధతి మాకు తెలుస్తూనే ఉంది, మేము అలాగే చేస్తున్నాం కూడా. మీరు అలా కాకుండా ఇంకో రకంగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మీరు ఏం చేస్తారంటే, అంటే పని నేను చెప్పింది మీరు కూడా ఆలోచించాల్సి ఉంటుంది, ఆలోచించి మీరు అభ్యాసం చేయాలి. వాడిని ఆ తిట్టివాడిని లేకపోతే పరుషంగా మాట్లాడేవాడిని మీరు ఏం చేయాలంటే పూర్తి ఫోకస్తో వాడిని పరిశీలించాలి. అంటే మనస్సుతోటి ఈ థాట్స్ ఆ థాట్స్ అన్నీ కట్టిపెట్టేసి టోటల్ అవేర్నెస్ తోటి వాడిని పరిశీలిస్తూ ఉండాలి. టోటల్ అవేర్నెస్, ఎప్పుడైతే మీరు టోటల్ అవేర్నెస్తో పరిశీలిస్తారో మీ నుండి ఆ అహంకారము ఉదయించదు. టోటల్ అవేర్నెస్లో అహంకారం ఉండదు. ఎప్పుడైతే అహంకారం ఉండదో ప్రతిక్రియ ఉండదు, ప్రతిచర్య ఉండదు, ఊరికే అవేర్నెస్సే ఉంటుంది. వీడు మాట్లాడాడు, ఈ మాట్లాడిన దాంట్లో ఇది సత్యము ఇది అసత్యము అని తెలుస్తూ ఉంటుంది, అని తెలుస్తూ ఉంటుంది. దానికి ప్రతిచర్య ఉండదు, అలా తెలుస్తూ ఉంటుంది. పైగా ఎప్పుడైతే తెలుస్తూ ఉంటుందో మీరు చిరునవ్వు నవ్వి ఊరుకోవచ్చు. దెర్ ఈజ్ నథింగ్ టు డూ అబౌట్ ఇట్.
ఇప్పుడు ఎవరో వచ్చి ఏ స్వామి నువ్వు నాకు ఇది చేసావు అది చేసావు అప్పుడు బాగానే చేసావు మళ్ళీ రెండోసారి మాత్రం నువ్వు చెడగొట్టావు అని అన్నారనుకోండి, నాకు తెలుస్తూ ఉంటుంది ఏమిటి, మొదటిసారి నేను చేసిన గొప్ప లేదు రెండోసారి నేను చెడగొట్టింది లేదు అని నాకు తెలుస్తూ ఉంటుంది. కానీ మొదటిసారి నేను ఏదో గొప్పగా చేశానని రెండోసారి చెడగొట్టానని ఎదరవాళ్ళు అంటున్నారు, వాళ్ళకి విషయం అర్థం కాలేదు, వాళ్ళు భ్రమపడుతున్నారు అని తెలుస్తూ ఉంటుంది. నేను నవ్వు నవ్వి ఊరుకుంటాను, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. ఇది రెండవ పద్ధతి. అంటే మొదటి పద్ధతిలో వాసన అహంకారము ఇవన్నీ పైకొస్తాయి, రెండవ పద్ధతిలో అవన్నీ కూడా పక్కకి పోతాయి. మీకు స్వప్నంలో ఏమవుతుంది, ఈ వాసన వాసనలన్నీ పైకొచ్చి ఆ వాసనల ద్వారా ఒక స్వప్న ప్రపంచము ఒక స్వప్న దేహము నిర్మాణమై మీరు సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆ సర్వమును కూడా ఆ చైతన్యమే ప్రకాశింపజేస్తూ ఉంటుంది. పరమార్థతస్తు నో నాట్ దట్ ఓకే సా తత్ర స్వయంభాః ఉచ్యతే. కాబట్టి ఆ దీప్తి ఆ ప్రకాశము అది ఎటు సా స్త్రీలింగం ఎందుకు వేస్తున్నారంటే భాహ అనేది భాస్ అనే శబ్దం స్త్రీలింగ శబ్దం, అందుకోసం సా అని స్త్రీలింగం, దీప్తి అన్నా కూడా స్త్రీలింగమే. సో ప్రకాశ అంటే మటుకు పుంలింగం, సో జ్యోతి అంటే మటుకు నపుంసకలింగము, ఆ లింగాలను చూసుకోవాలి. సో సా ఆ భాహ ఆ ప్రకాశము తత్ర అంటే ఆ స్వప్నమునందు దానికి మనం పేరు పెట్టచ్చు, ఏమని స్వయంభాహ అని పేరు పెట్టచ్చు, స్వయముగా ప్రకాశించేది అని. అలా ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది అంటే మీకు జాగ్రత్త అవస్థయందు ఈ ప్రపంచము శబ్దాది ప్రపంచమే, ప్రపంచం అంటే శబ్దాదుల ప్రపంచమే, అది ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ మీకు ఏమనిపిస్తుంది, సూర్యుడు చంద్రుడు వీళ్ళన్నింటి వల్ల ప్రకాశిస్తోంది అనిపిస్తుంది, లేకపోతే ఇంద్రియముల వలన ప్రకాశిస్తోంది, కన్ను గొప్పగా బాగా పనిచేస్తోంది కాబట్టి ప్రకాశిస్తోంది అని ఇలాగా అనిపిస్తుంది. స్వప్నంలో ఇవేమీ ఉండవు, కేవలము మనస్సు కదులుతూ ఉంటుంది, ఆత్మ చైతన్యం ఆ కదలే మనస్సుని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అక్కడ ఉండే శబ్దము మనస్సే, అక్కడ ఉండే రూపము కూడా మనస్సే, ఈ శబ్దాదులన్నీ కూడా మనస్సు యొక్క వికారములే, అంతఃకరణ వృత్తులే అవన్నీ కూడా. ఇంద్రియ జ్ఞానం ఇంద్రియములు ఏమి ఉండవు, కేవలము అంతఃకరణ వృత్తులే ఉంటాయి, వాటిని అన్నింటినీ ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ చైతన్యాన్ని స్వప్నంలో మనం స్పష్టంగా స్వయంభాహ అని నిర్దేశించవచ్చును. మనం ఏవో వింటూ ఉంటాం అంటే రిగరస్గా ఒక భాషని కానీ ఒక తత్వాన్ని కానీ రిగరస్గా తెలుసుకుని శుద్ధముగా తెలుసుకుని శుద్ధముగా ప్రతిపాదించుట అనేది కొంచెం సమాజంలో కొంత తగ్గిందా అని అనిపిస్తుంది. మీకు పాట వినప స్వయంభాహ అనే ఆయన ఆ పదా ప్రయోగం అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చూడండి, సా అనే స్త్రీ మీరు పాట వినుంటారు, భో శంభో స్వయంభో అని వినుంటారు. అక్కడ రెండు ఇబ్బందులు వచ్చాయి, నేను ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఇబ్బంది అవుతూ ఉండేది. ఏమిటి ఇబ్బంది, వాళ్ళు భో శంభో స్వయంభో అంటూ ఉంటారు, అదో ఇబ్బంది. అది భో కాదయ్యా బాబు, భో బా భా లేవు, రెండు లేవు, ఒకటే ఉంటే కాదు, అదొక సమస్య. తర్వాత పాణిని మహర్షి భో అనేది ఆయన ఒప్పుకోలేదు, ఆయన భోస్ భోస్ భగోస్ అవి అవ్యయాలు, వాటిని సకారాంత అవ్యయములుగా ఆయన ఉచ్చరించినాడు, అంచేతనే భోహో అని ఉంటుంది, భోహో అని ఉంటుంది. పక్కన అచ్చు ఉన్నట్లయితే ఆ విసర్గ సంధిలో పోవచ్చు, కానీ సంధి విడదీస్తే మళ్ళీ విసర్గ వస్తుంది. ఇప్పుడు భో శంభో భో శంభో అన్నప్పుడు ఆ సకారం ఎలా పోతుంది, పోదు. కాబట్టి మీరు ఏమనాల్సి ఉంటుంది, భో శంభో అనాల్సి ఉంటుంది, భోహో శంభో అని. శంభో అన్నప్పుడు విసర్గం ఉండదు,
కానీ భో అన్నప్పుడు విసర్గం ఉండాలి, అదొక ఇష్యూ. తర్వాత స్వయంభో, మీరేం చేశారు, శంభో అని ఉంది కాబట్టి ఇటు భో అని అటు స్వయంభో అని అది రిధిం కోసం పెట్టుకున్నారే తప్ప భో అన్నది తప్పు, స్వయంభో కూడా తప్పే. నేను మొన్న సత్యనారాయణ శాస్త్రి గారు కనపడ్డారు, ఏదో వేద సభకి వెళ్ళాను మూడేకుర్రు అనే గ్రామంలో. అక్కడ సత్యనారాయణ శాస్త్రి గారు కనపడితే ఏమండి స్వయంభూ అనే శబ్దానికి సంబోధన ప్రథమ ఎలా ఉంటుంది అని అడిగాను. అడిగితే ఆయన ఏమని చెప్పారంటే హే స్వయంభూహో అని ఉంటుంది అని చెప్పారు. హే స్వయంభూహో, నేననుకున్నాను హే స్వయంభూ అని ఉంటుందేమో అనుకున్నా, హ్రస్వం వచ్చి ఆయన మళ్ళీ టక్కుమన సూత్రం చెప్పి నాకు గుర్తులేదు సూత్రం, ఇక్కడ హ్రస్వం రాదండి, అది ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది. కాబట్టి స్వయంభూస్ స్ అనే సంబోధన ప్రథమ ఏకవచనం వచ్చి ఆ సు లోపించేసి హే స్వయంభూహు అనే ఉండిపోతుంది. భూహు భువౌ భువః, హే భూహు హే భువౌ హే భువః అనే ఉండిపోతుంది. కాబట్టి మీరు కరెక్ట్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి, భోహ శంభో స్వయంభూహు అని చెప్పాలి. కానీ జనం ఏం చెప్తారు, భో శంభో స్వయంభో అని పాడుతూ ఉంటారు. మీరు ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడి చూడండి, ఇంగ్లీష్లో మీరు తప్పులు మాట్లాడండి, గ్రామర్ మిస్టేక్స్ అన్నీ పెట్టేసి తప్పులు మాట్లాడండి ఇంగ్లీష్లో. విన్నవాళ్ళు ఏం చేస్తారు, ముక్కు పట్టుకుంటారు, ఏ వాట్ ఆర్ యు టాకింగ్ అని. రామా రావణ కిల్డ్ అన్నారనుకోండి, రామా రావణ కిల్డ్ అన్నారనుకోండి, రామా యారో విత్ రావణ కిల్డ్ అన్నారనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు, దాన్ని బాగానే మాట్లాడుతున్నాను అనుకుంటారా, అనుకోరు. కానీ భో శంభో స్వయంభో అంటే మీరు ఏమనుకుంటారు, చప్పట్లు పడతారు. ఇలా ఉంటుంది అంటే ఇదంతా నాకు ఎక్కడికి ఎందుకు వచ్చిందంటే సా తత్ర స్వయంభాహ ఉచ్యతే, స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు తేన స్వేన భాష, తేన స్వేన భాష విషయభూతేనా స్వేన జ్యోతిష స్వేన చ జ్యోతిష. ఇప్పుడు స్వేన భాష స్వేన జ్యోతిష అని మంత్రంలో ఉంది, తన ప్రకాశముచే తన జ్యోతిచే. తన ప్రకాశముచే అంటే విషయ ప్రకాశం అది, తన జ్యోతిచే అంటే విషయీ ప్రకాశం. ఎందుకంటే రెండూ ప్రకాశమే, చూసేవాడు ప్రకాశమే, చూడబడేది ప్రకాశమే. అందుకోసమే చూడబడేది ప్రకాశము స్వేన భాష, చూచేవాడు ప్రకాశము స్వేన జ్యోతిష. సో తేన స్వేన భాష విషయభూతేన, ఇక్కడ భాష అన్నది విషయభూతేన. తర్వాత భాష అన్నప్పుడు అది నపుంసకలింగ శబ్దం, స్త్రీలింగ శబ్దం ఏమీ కాదు. దీప్తి స్త్రీలింగ శబ్దం, భాష నపుంసకలింగమే. తేన భాష అంటున్నారు కదా, తేన భాష ఓకే. అయితే స్వయం భాతి ఇది స్వయం భాహ పుల్లింగం ఓకే. స్వేన చ జ్యోతిష తద్విషయిణ అది. ఇప్పుడు భాష అన్నప్పుడు విషయము అన్నారు, జ్యోతిష అన్నప్పుడు ఏమనాలి, విషయి. ఎందుకంటే రెండు ఒకే అర్థం, భాష అన్నా జ్యోతిష అన్నా ఒకే అర్థం. అక్కడ రెండు సార్లు ఎందుకు ఆ ప్రకాశము చే ఆ ప్రకాశము చే అని రెండు సార్లు అలా చెప్పారేమిటి అంటే ఆ ప్రకాశముచే శబ్దాది విషయ రూపముగా ఉన్న ప్రకాశముచే, ఆ ప్రకాశముచే ఆ శబ్దాదులను స్వప్నదేహాభిమానిగా ఉండి తెలుసుకుంటున్న విషయీ ప్రకాశముచే అని ఓకే. ఆ విధంగా విషయము విషయీ ఒకే ప్రకాశము, విషయ రూపంగాను విషయీ రూపంగాను కూడా ఉన్నది. ఎందుకంటే సకల వాసనల రూపములో నుండే ఆ అంతఃకరణ వృత్తి ఆ స్వప్నావస్థ యందు విషయమై ప్రకాశించును. స్వప్నమునందు అది అంటే అంతఃకరణ వృత్తి తానే ప్రకాశము అని చెప్పబడుతోంది. మరియు స్వేన జ్యోతిష ఆ వృత్తికి సాక్షి అయిన జ్యోతి, సాక్షి అంటే ద్రష్ట,
ఆ జ్యోతి సంఘాతము కంటే విలక్షణమైన స్వరూపము గలది. అంటే వివిక్త రూపేణ, వివిక్త అంటే డిస్టింక్ట్. ఆ జ్యోతి ఉన్నది చూసారా, ఆత్మజ్యోతి కదా, ఆత్మజ్యోతి అని మొదలుపెట్టాం కదా మనం. ఈ ఆత్మజ్యోతి ఉన్నదే ఇది వివిక్తమైన స్వరూపము గలది. రూపము అంటే స్వరూపం, వివిక్తము అంటే శుద్ధము, దాంట్లో కాలుష్యమేమీ లేదు. కానీ దాని వెలుగులో ప్రకాశించే అంతఃకరణ వృత్తులన్నింటి యందు కాలుష్యం ఉండొచ్చు, అదే పుణ్యమో అవ్వచ్చు పాపమో అవ్వచ్చు, కానీ దాని యందు మాత్రము ఏ రకమైన కాలుష్యము లేదు. అందుకోసం తర్వాత అది ఈ దేహేంద్రియ మనస్సంఘాతము కంటే వ్యతిరిక్తము అనే సెన్స్లో వివిక్త రూపేణ. వివిక్త రూపేణ అంటే అది ఆ జ్యోతి సంఘాతము కంటే విలక్షణమైన స్వరూపము గలది. తర్వాత అలుప్త దృక్స్వభావేన, చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు మీరు చూడండి, కన్ను ఉంది, కన్ను ఘటాన్ని చూస్తోంది, ఏమండి కన్ను అంటే కన్ను జ్యోతి చూస్తుంది కదా ప్రకాశము. కానీ ఈ ప్రకాశము నిత్య ప్రకాశమా అనిత్య ప్రకాశమా? అనిత్య ప్రకాశం. ఎందుకని, ఇప్పుడు చూస్తోంది కళ్ళు మూసుకుంటే చూడటం లేదు, అనిత్య ప్రకాశం. కానీ కన్ను వెనకాలుండే వెలుగు, ఆత్మచైతన్యం అనే వెలుగు, అది నిత్యమా అనిత్యమా అంటే అది నిత్యము. ఎందుకని నిత్యము, కన్ను చూస్తున్నప్పుడు ఆ వెలుగు వెలుగుతూ ఉన్నది, కన్ను మూసినప్పుడు ఆ వెలుగు వెలుగుతూ ఉన్నది. ఏమంటే కన్ను మూసుకున్నాను అంతా చీకటి అంటాడు పిల్లాడు. పిల్లవాడు కళ్ళు మూసుకుని అమ్మ కళ్ళు మూసేసుకున్నాను అంతా చీకటి అంటాడు. ఏమంటే ఇప్పుడు మీరు చెప్పండి, మీరు పెద్దలు, ఇప్పుడు అంతా చీకటయా లేక ఆ చీకటిని చక్కగా తెలుసుకుంటూ ఉండే వెలుగా? అది అది సంగతి, ఆ వెలుగు. ఇప్పుడు కన్ను అనేది అనిత్యమైన దృష్టి, కానీ ఆ కన్ను వెనకాలుండే వెలుగు నిత్య దృష్టి. ఇప్పుడు మనస్సు ఉంది, మనస్సు కదులుతూ ఉండి అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటుంది. మీరు మనస్సుతోటే అన్నీ తెలుసుకుంటారు కాబట్టి మనస్సు వెలుగు. కానీ మనస్సు లుప్తమైపోయినప్పుడు, మనస్సు లేకుండా అయినప్పుడు, మనస్సు లేకుండా ఎప్పుడవుతుంది, నిద్ర కావచ్చు ధ్యానము కావచ్చు, లేకపోతే నెత్తి మీద ఎవడైనా పెద్ద మొట్టిగా వేసాడనుకోండి, అప్పుడు కూడా మనస్సు కొద్దిసేపు ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ కదలకుండా ఉండిపోతుంది. లేకపోతే ఎక్కడైనా కాలు జారి పడ్డారనుకోండి, అప్పుడు కూడా 20-30 సెకండ్స్ మనస్సు కదలకుండగా ఉండి, కాలు బెణికినప్పుడు లేకపోతే చెయ్యి తెగినప్పుడు ఇలాంటప్పుడు కూడా మనస్సు కదలకుండా ఉండిపోతుంది. కానీ మనస్సు కదలలేదని మళ్ళీ మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు ఒకప్పుడు పనిచేస్తుంది ఇంకొకటి పనిచేయదు. కానీ మనస్సు వెనకాలుండే వెలుగు మాత్రం అది సర్వదా ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టి స్వేన భాష అన్నప్పుడు అది అంతఃకరణ వృత్తి ప్రకాశం, స్వేన జ్యోతిష అన్నప్పుడు అది సాక్షి చైతన్య ప్రకాశము. కాబట్టి ఈ సాక్షి చైతన్య ప్రకాశము ఎప్పుడూ లోపించేది కాదు. అంచేత అలుప్త దృక్ స్వభావేన, స్వభావం అంటే స్వరూపం, దృక్ అంటే చైతన్యమునకు దృక్ అని పేరు. సర్వమును ప్రకాశింపజేసే సాక్షి చైతన్యమునకే దృక్ అని పేరు. సో అది ఎప్పుడూ లోపించదు, అలుప్త దృక్ స్వభావేన అని దానికి తెలుగులో ఏం రాశామంటే, ఆ జ్యోతి సంఘాతము కంటే విలక్షణమైన స్వరూపము గలది, అది ఎన్నటికీ లుప్తము కాని సాక్షి చైతన్యము. ఇక్కడ ఉండే ఒక్కొక్క ఫ్రేజ్కి ఒక్కొక్క సెంటెన్స్ కింద రాసుకోవడం అయింది. అనువాదంలో ఇది ఒక ప్రక్రియ. ఏమిటంటే ముందు వాక్యం అంతా చదువుతాము, వాక్యం పెద్దాపురం చేంతాడంత వాక్యం ఉంటుంది, దాన్ని మీరు అదే అక్కడ సింగిల్ సెంటెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ సింగిల్ సెంటెన్స్గా అనువాదం చేసి చూడండి. మీరు అది లూజెస్ డైరెక్షన్, చదివేవాడికి రాసేవాడికి ఎవరికి ఏమీ అర్థం కాదు. కాబట్టి ఆ పొడవాటి సెంటెన్స్ని ఫ్రేజెస్ని ముక్కల ముక్కల కింద విడగొట్టుకుని వేరువేరు వాక్యాల కింద రాసుకోవాలి. కానీ మళ్ళీ వేరువేరు వాక్యాల కింద రాసుకున్నప్పుడు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం కింద రాయకూడదు. వివిక్త రూపేణ అని ఉందనుకోండి,
స్వచ్ఛమైన శుద్ధమైన రూపము గలదానితో అని ఫుల్స్టాప్ పెట్టడం. అలుప్త దృక్స్వభావేన, ఎన్నడూ లోపించని దృక్సాక్షి చైతన్య స్వభావము గలదానితో అని ఫుల్స్టాప్ పెట్టారనుకోండి, అలా ఉండకూడదు. మళ్ళీ సెంటెన్సులు విడివిడిగా చేసిరా, వాటన్నింటినీ మళ్ళీ కలుపుకుని ఒక సమాహార రూపమైన తాత్పర్యం వచ్చేట్లా ఉండాలి. ఇదంతా ఒక పెద్ద యజ్ఞం, ఇది తపస్సు, ఇదో తపస్సు. తద్భారూపం వాసనాత్మకం విషయీకుర్వన్, అది ఇప్పుడు ఈ అలుప్త దృక్స్వరూపమైన సాక్షి చైతన్యము అంతఃకరణ వృత్తి ప్రకాశం ఏదైతే కలదో దానిని తెలుసుకుంటూ ఉంటుంది, దానిని విషయముగా చేస్తూ ఉంటుంది. ఓకే, అంటే దాన్ని ప్రకాశింపజేస్తూ సాక్షిగా ఉంటుంది అని అభిప్రాయం చేస్తూ మళ్ళీ వెంటనే మంత్రంలో ఏమనుంది, ప్రస్వపితి అని ఉంది. ఇప్పుడు ఈ ప్రస్వపితి అనే దానికి కలగంటూ ఉందని అర్థం చెప్తూ ఉండాలి. ప్రస్వపితి అంటే కలగంటున్నది, అంటే కొంతసేపు కలని గని మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్నది అని మీరు ఆ సందర్భాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది. అది వాసనాప్రకాశ రూపమగు అంతఃకరణ వృత్తిని విషయముగా చేయుచున్నదై, అనగా దానికి సాక్షి అయి ప్రస్వాపమును చేయును. ప్రస్వపితి ప్రస్వాపమును చేయును, బ్రాకెట్లో కలను గనును. కలగనాలని లేకపోతే స్వయం నిర్మాయ తనే విషయముగా చేస్తుందంటే అది కలే అవుతుంది. కాబట్టి ప్రస్వాప శబ్దానికి ఇక్కడ కళ. ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయిందండి. కాబట్టి ఈ ప్రస్వాప శబ్దం రెండుసార్లు వచ్చింది, సయత్ర ప్రస్వపితి అని మళ్ళీ చిట్టజుగున్న స్వేన జ్యోతిషా ప్రస్వపితి అని వచ్చింది. కాబట్టి అది కళయే. ఇప్పుడు ఈ కళలో మీకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఏమిటో తెలుసున్నది, ఆత్మస్వయం ప్రకాశము అని తెలుస్తోంది. ఇది జాగ్రత్తలో తెలియదు. జాగ్రత్తలో ఎన్నెన్నో జ్యోతులు ఉన్నాయి. ఇప్పుడు మీ చేతిలో బ్యాటరీ లైట్ ఉందండి, మీరు 1000 క్యాండిల్ బల్బులు 10 20 పెట్టేసి మొత్తం హాల్ అంతా కూడా ధగధగలాడేట్లాగా ప్రకాశింపజేస్తున్నటువంటి హాలు మధ్యలో 1000 క్యాండిల్ బల్బు దగ్గర నిలబడి ఉన్నారు. నిలబడి బ్యాటరీ లైట్ ఆన్ చేశారు ఇలా పెట్టి, అది వెలుగుతుందో లేదో తెలుస్తుందా మీకు? తెలీదు. చీకట్లో ఉన్నారు, బ్యాటరీ లైట్ ఆన్ చేశారు, వెలుగుతోంది, బాగా వెలుగుతోందని తక్కువని తెలుస్తుంది. జాగ్రత్త అవస్థలో ఆత్మస్వయం ప్రకాశము అని తెలియటానికి ఇబ్బంది ఉంది. ఎందుకో తెలుసిన మీకు నేను జాగ్రత్తగా చెప్తా, మీరు గమనించండి. సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, వీడికే అనిపించదు నా చైతన్యముతోటే ఈ జగత్ అంతా ప్రకాశిస్తుందని వీడే అనుకోడు. ఎందుకంటే వీడి సంస్కారం ఎలా ఉంటుంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, అగ్ని ప్రకాశిస్తోంది, ట్యూబ్లైట్లు ప్రకాశిస్తున్నాయి, ఈ కొత్త కొత్త బల్బులు వచ్చి బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నాయి, 1000 క్యాండిల్ బల్బులు ప్రకాశిస్తున్నాయి అనుకుంటాడు. ఇది చాలనట్టుగా దేవుడే నిన్ను దేవుడు ప్రకాశిస్తున్నాడు, కొండ మీద దేవుడు ప్రకాశిస్తున్నాడు, ఆకాశంలో దేవుడు ప్రకాశిస్తున్నాడు అని మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసుకుంటాడు. అంతే తప్ప తాను ప్రకాశిస్తున్నాను అని తెలుసుకోలేడు జాగ్రత్త అవస్థలో. మీరు జాగ్రత్త అవస్థలో ప్రకాశించేది ఎవరు అనే దాని మీద పౌరాణికులు చెప్పే మాటలు వింటే, అవన్నీ మీరు బాగా వంట పట్టించుకుంటే ప్రకాశించేది నేనే అని మీకు తెలియడానికి ఇంకో జన్మ ఎత్తాల్సి ఉంటుంది. పౌరాణికులు ఎలా చెప్తారో తెలుసిన, సూర్యుడు కూడా ప్రకాశించుట లేదు, సూర్యమండలంలో ఉండి ఆ మహావిష్ణువు ప్రకాశిస్తున్నాడు. మహావిష్ణువు చెప్తాడు, అరే సూర్య నువ్వు ప్రకాశించరా అని చెప్పాడు, అందుకోసం ఈయన ప్రకాశిస్తున్నాడు అని వైష్ణవులు చెప్తారు. శాక్తేయులు ఏమని చెప్తారు, లలితాదేవి యొక్క గోటి కాలి గోటి కొన నుండి కొంత ప్రకాశాన్ని అరువు తెచ్చుకుని సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి సూర్యుడి ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది, లలితాదేవి యొక్క నఖ దీధితి సంచన్న అదిగో
అది నఖ దీధి. నఖ అంటే గోల్డ్, దీధితి అంటే ప్రకాశము. అంటే లలితాదేవి యొక్క కాలిగోటి ప్రకాశము చేత అంటూ ఏదో వస్తుందన్నమాట. నమజ్జన తమో గుణ అది మొత్తం. కాబట్టి ఎవళ్ళు ప్రకాశిస్తున్నారు? మహావిష్ణువు ప్రకాశిస్తున్నాడు, లలితాదేవి యొక్క కాలిగోతి కాలిగోరు ప్రకాశిస్తోంది. ఇది కాకుండా మధ్వ సంప్రదాయంలో ఆచార్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏదో వ్యాసతీర్థం ఏదో, ఆయన ఓ స్తోత్రాన్ని రచించారు. ఏమిటో తెలిసిన ఆ స్తోత్రము నరసింహస్వామి యొక్క చేతి గోళ్ళు. ఏమిటి ఆ స్తోత్రం? నేను చూశాను ఆ స్తోత్రం. నరసింహస్వామి చేతి గోళ్ళు. చేతికి గోళ్ళు ఉంటాయిగా ఆయనకి, ఎవరు నరసింహస్వామికి? ఆయన సింహాకారం కదా, పంజాలు ఉంటాయి. ఆ చేతి గోళ్లతోటి హిరణ్యకశిపుణ్ణి చీల్చేసి చెండాడేసి ఉందన్నమాట. ఆ చేతి గోళ్ళని వర్ణిస్తాడు. ఆ చేతి గోళ్ళు నాకు గుర్తులేవు, ఎప్పుడో చూశాను నేను. అవి మామూలుగా ధగధగ బంగారపు గోళ్ళు, ధగధగలాడిపోతూ ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రకాశిస్తూ ఉంటే వాటి మీద ఈ యెల్లో ప్రకాశం, గోల్డ్ ప్రకాశం మీద ఈ హిరణ్యకశిపుని యొక్క రక్తం పడి ఆ యెల్లో కలరు ఈ రెడ్ కలరు అంటూ ఇంకిలా మొదలుపెట్టి ఇంత ఏడు వర్ణాలు వర్ణిస్తారు. ఆ శ్లోకాలన్నీ ఉన్నాయి. అదిగో నరసింహస్వామి అలాగా. ఇదంతా విన్న మీదట నేను ప్రకాశిస్తున్నానని అనుకుంటాడా ఎవడనా? అనుకోడు. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఆత్మ స్వయం ప్రకాశము అని నిరూపించడం చాలా కష్టం. స్వప్నావస్థలో ఎవళ్ళు ప్రకాశిస్తున్నారు? స్వప్నావస్థలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నరసింహస్వామి లేడు, లలితాదేవి లేదు. మరి ఎవళ్ళు ఉన్నారు స్వప్నావస్థలో? ఆత్మ ఉన్నది. ఆత్మ స్వయం జ్యోతి. అంచేతే మంత్రంలో అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి. యదేవం వర్తనం తత్ప్రస్వపితి ఇతి ఉచ్యతే. అంటే అది ప్రస్వపితి అనేదానికి మీకు నిద్రపోతున్నాడనే అర్థం వచ్చే అవకాశం ఉంది కనుక శంకరులు ఏమంటున్నారంటే ఈ విధముగా ఉండుటయే ఈ సందర్భంలో ప్రస్వపితి అని చెప్పబడుచున్నది అని ఆయన డౌట్ కూడా క్లియర్ చేసేసారు. తెలుగులో నేను రాశాను, ఈ విధముగా ఉండుట అంటే అర్థం ఏంటో తెలుసిన, ఈ విధముగా సాక్షి అయి నిలిచియుండుట ఏది గలదో అది ఏ ప్రస్వాపము అంటే బ్రాకెట్లో కళ గా నిర్దేశించబడుచున్నది. అక్కడికి ఆ మంత్రం అయింది. అత్ర ఏతస్యామవస్థాయాం ఏతస్మిన్ కాలే. అంటే మంత్రంలో అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అని ఉంది. అత్ర అంటే అర్థం ఏమిటి? అత్ర అంటే ఈ అవస్థయందు, ఏతస్యాం అవస్థాయాం స్వప్నావస్థయందు, లేదా అస్మిన్ కాలే ఈ స్వప్నకాలమునందు, ఏతస్మిన్ కాలే అయం పురుష ఆత్మా. ఈ పురుషుడు అంటే ఆత్మ స్వయమేవ వివిక్త జ్యోతిర్భవతి. అంటే స్వయం జ్యోతిర్భవతి, స్వయంగా ప్రకాశించేది అవుతోంది. స్వయం అని చెప్పడంలో అభిప్రాయం ఏమిటో తెలుసునండి, అంతఃకరణము, ఇతర జ్యో ఇంద్రియములు, సూర్యచంద్రాదులు మొదలైన జ్యోతులు ఏవి గలవో వీటన్నిటికంటే విలక్షణమైన జ్యోతిగా ఉన్నది. అంటే ఆ స్వయం జ్యోతి వివిక్త జ్యోతి అంటే ఏమిటో చెప్తారు. బాహ్యాధ్యాత్మిక భూత భౌతిక సంసర్గరహితం జ్యోతిర్భవతి. చూడండి, బాహ్య జ్యోతులతో దీనికి సంసర్గము అంటే కలయిక లేదు. బాహ్య జ్యోతులు అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, శబ్దము, గంధము ఇలాంటి జ్యోతులు మనం చూసాం కదా లిస్టు, వాటితో సంసర్గం లేదు. ఆ జ్యోతులన్నీ ఏమిటో తెలుసినా భూత భౌతిక జ్యోతులు అవి. పంచభూతములు శబ్దస్పర్శరస రూపములు, భూత సూక్ష్మభూత రూపములైన జ్యోతులు. శబ్దము జ్యోతి, మీ మనస్సుని ప్రకాశింపజేస్తుంది శబ్దం, మనం చూసాం అదంతా. భౌతికమైన జ్యోతులు అంటే దీపాలు ఇవి, ఇవన్నీ భౌతికమైన జ్యోతులు. బాహ్యంలో లోపలికి రండి, పంచభూతములతో కూడిన జ్యోతి,
భౌతికమైన జ్యోతి అంటే సూక్ష్మ పంచభూతముల సమావేశమైన మనస్సు అనే జ్యోతి. ఇన్ని జ్యోతులు ఉన్నాయి, బాహ్యంలో ఉన్నాయి, అధ్యాత్మము, అధ్యాత్మం అంటే దేహేంద్రియ సంఘాతము, ఈ జ్యోతులన్నిటితోటి ఈ ఆత్మ చైతన్య జ్యోతికి సంసర్గము కలయిక లేదు, అది స్వయం జ్యోతి అంటే. ఇక్కడ ఏం రాసామంటే ఈ అవస్థయందు, ఈ సమయమునందు ఈ పురుషుడు అంటే ఆత్మ తాను మాత్రమే విశుద్ధమైన జ్యోతి అయి ఉండును అంటే ఆదిభౌతిక మరియు ఆధ్యాత్మికమైన భూతముల మరియు భౌతిక పదార్థముల సంయోగము లేని చైతన్యముగా నుండును. అది అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి. దీని మీద పూర్వపక్షం, మళ్ళీ మళ్ళీ చర్చ ప్రారంభం. ఈ చర్చ చిన్నదిగానే ఉంది, అయినా చూద్దాము. నను అస్య లోకస్య మాత్రోపాదానం కృతం కథం తస్మిన్ సతి అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి ఇత్యుచ్యతే. ఏమండి, వీడు స్వయం ప్రకాశుడు అని చెప్పారు. స్వప్నంలో శబ్దం ప్రకాశించింది, శబ్దం ప్రకాశించిందంటే ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జాగ్రత్త అవస్థలో ఉండే ఒక అంశమును తీసుకుని స్వప్న దేహాన్ని, స్వప్న ప్రపంచాన్ని నిర్మాణం చేసింది అని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్త అవస్థ నుంచి మెటీరియల్ని మీరు అరువు తెచ్చుకుని స్వప్న ప్రపంచాన్ని నిర్మాణం చేస్తూ అంతా తానే గొప్పగా ప్రకాశిస్తోందని ఎలా చెప్పగలరు? ఈ తెచ్చుకున్న అరువు మాట ఏమిటి? ఇప్పుడు పూర్వానికి పెళ్లి చూపులకు వస్తున్నారు, అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వస్తున్నారు. గ్రామంలో వస్తుంటే ఆ గ్రామంలో ఒక ఆయనకి గుర్రబ్బగ్గి కలదు, ఆయన గుర్రబ్బగ్గి ఆయనకు ఒక్కడికే ఉంది గుర్రబ్బగ్గి. మిగతా వాళ్ళందరూ నడిచి వెళ్తారు, గుర్రబ్బగ్గీలు ఎక్కడి నుంచి వస్తాయి, పేద కుటుంబాలు కదా. అప్పుడు ఏమంటే మా అమ్మాయిని చూడడానికి వియ్యాల వారు వస్తున్నారు అని, సరే ఆయనకు అర్థమైపోయింది. ఆ మొన్నాడు పొద్దున్న వాళ్ళు వచ్చే గంట ముందు ఈ గుర్రబ్బగ్గి వచ్చి ఈ అమ్మాయి ఇంటి ముందు కట్టేసి ఉంటుంది. ఏమండి, తర్వాత ఒక ఆయన దగ్గర నాలుగు ఆవులు ఉన్నాయి, ఈ అమ్మాయి ఇంట్లో ఆవు లేదు ఏమీ లేదు, వీళ్ళు పాలు కొనుక్కుని ఓ సోలడు పాలు కొనుక్కోవడము, దాంట్లో కొద్దిగా కాఫీలో కలుపుకుని మిగిలింది తోడు పెట్టుకుని మజ్జిగ, అది వాళ్ళ యొక్క పరిస్థితి. సోలో తవ్వడు పాలు, తవ్విడు పాలు కొనుక్కుంటే గొప్ప. కానీ ఏమంటే మా అమ్మాయిని చూడడానికి వియ్యాల వారు వస్తున్నారు, హోలాగా చాలా సంతోషం. మొన్నాడు పొద్దున్న ఎప్పుడు వస్తున్నారు, 9 ముహూర్తం కూడా ఉంటుంది దానికి, 9 ఓకే 8:30 అయ్యేపటికి ఈ నాలుగు ఆవులు ఈ ఇంటి యజమాని యొక్క వెనకాల కట్టేశారు. ఈ లోపల వియ్యాల వారు వచ్చారు, వస్తూనే ఈ గుర్రబ్బగ్గీని చూసి, అబ్బో వీళ్ళు గుర్రబ్బగ్గీని మెయింటైన్ చేస్తారే అని అనుకున్నారు. అనుకుంటూ లోపలికి వస్తాం, వాళ్ళలో ఒకడు గుర్రబ్బగ్గి ఏంటంటే, ఆ అవునండి గుర్రబ్బగ్గి అని అంటాడు. ఓ అలాగా అని అందరూ చూస్తారు. ఈ లోపల ఈ వియ్యాల వారికి కాఫీ అది ఇచ్చి ఈ వెనకాల ఆవులు కనపడతాయి, అంబారి కేకేస్తుంది. ఏమంటే దొడ్లో ఆవు ఉన్నట్టుందంటే, ఆవు కాదండి 4 ఉన్నాయండి. ఓహో అలాగా, 4 పాడి ఉన్నదే, అవునండి మా ఊళ్ళో 4 పాడి ఉన్నది వాళ్ళ ఊళ్ళో అని చెప్తాడు. వాళ్ళు వియ్యాల వారి అబ్బాయిని చూసి, మాకు ఈ అమ్మాయి నచ్చింది అని చెప్తారు. వాళ్ళకి నచ్చింది గుర్రబ్బగ్గీను ఆవు పాడేను. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో మానిందో ఏదో, అమ్మాయి అసలు తలెత్తి చూస్తేగా నచ్చడానికి, తలెత్తి చూడదు అమ్మాయి, చూడదు మాట్లాడదు, వీడు గింజుకోవడమే తప్ప అమ్మాయి వీడి కేసు చూడదు, వీడితో మాట్లాడదు, అంతే వీడే గింజుకుంటూ ఉంటాడు. మొత్తానికి ఏదో తొంగి చూసి ఏదో చూసి మొత్తానికి నచ్చింది అని వీడు అనుకుంటాడు. అయితే వీడు అనుకోవడానికి ముందే పెద్దవాళ్ళకి నచ్చేసింది, ఎందుకంటే గుర్రబ్బగ్గి కనపడుతోంది, ఆవులు అంబా అనే శబ్దాలు వినపడుతున్నాయి, ఇంకింతకంటే ఏం కావాలి? ఆ రకంగా మీరేమో స్వప్నావస్థలోకి కావలసిన సామగ్రి అంతా జాగ్రత్త అవస్థ నుంచి ఎరువు తెచ్చుకుని స్వయం ప్రకాశము అని ఎలా చెప్తావు? ఆత్మ ప్రకాశిస్తోంది, ఈ జాగ్రత్త అవస్థ నుంచి ఇచ్చిన సామాన్ అంతా పెట్టుకుని ప్రకాశిస్తోందని చెప్పాలి. కానీ అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అని ఎలా చెప్తావు? అర్థమైందండి. ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే ఈ లోకము అంటే జాగ్రత్త అవస్థ యొక్క
శబ్దాది విషయములను పురుషుడు స్వీకరించే ఉన్నాడు కదా. అట్టి వాసనలు ఉండగా ఈ స్వప్నమునందు ఈ పురుషుడు స్వయం ప్రకాశస్వరూపుడగును అని ఎట్లు చెప్పవచ్చును? వాసనలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రకాశిస్తున్నాయేమో, ఆత్మే ప్రకాశిస్తోందని ఎలా చెప్తావు? లేకపోతే కనీసం వాటితో కలిసి ప్రకాశిస్తోందని చెప్పచ్చు, చెప్పాలి. నైష దోష, ఇది దోషము కాదు. ఎందుకంటే విషయభూతమే వహి తత్ హి బికాస్ తత్, అదంతా కూడా అంటే జాగ్రత్త అవస్థ నుంచి వాసనలు ఎరువు తెచ్చుకుని ఆ వాసనలని ఉపాదానముగా అంటే రా మెటీరియల్గా తయారు చేసుకుని పెట్టుకుని శబ్దాలని రూపాలని రసములను అన్నిటినీ మనం నిర్మాణం చేసుకుని దర్శిస్తున్నాము. అవన్నీ విషయములే తప్ప అవి దర్శించే దృక్స్వరూపములు కావు, దృశ్యములే. దృశ్యములంటే జడములే. నిజానికి ఆ కథలో ఏమవుతుందంటే పెళ్ళి అయిన పెళ్లి వారు వస్తారు, పెళ్ళికి వస్తారు, పెళ్ళికి అయిపోతుంది, పెళ్ళి అయ్యి వెళ్ళిపోతారు, మళ్ళీ వీడు అల్లుడు వస్తాడు, ఇది 16 రోజులు పండక్కో దేనికో అల్లుడు వస్తాడు. ఈ అల్లుడితో పాటుగా ఆ వియ్యపురాలు వీళ్ళు కూడా వస్తారు. గుర్రబ్బగ్గి ఉండదు, ఆవులు ఉండవు. అప్పుడు అడుగుతారు, ఏమంటే గుర్రబ్బగ్గి ఉండాలి కదా, అది ఉందిగా, అదిగో పక్కన సుబ్బారావు గారి ఇంటి దగ్గర ఉంది, అది వాళ్ళదే ఆ గుర్రబ్బగ్గి, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. మరి ఆవులు అవి మన రామారావు గారివి, వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాయి. మరి ఆవేళ ఇక్కడ ఉంది, మరి ఆవేళ మీరు పెళ్లి చూపులకు వచ్చారు కాబట్టి పెట్టాల్సి వచ్చి అని ఏదో కథ అలా ఉంటుంది. ఓహో అలాగా, అయితే మరి అలా ఎందుకు చేశారంటే మా ఊరు ఆచారం అంతేనండి. మా ఊళ్ళో ఏ అమ్మాయి పెళ్లి చూపులైనా ఆ గుర్రబ్బగ్గి ఆవులు వస్తాయి, అది మా ఆచారం, మా శిష్టాచారం, అది అందుకోసం పెట్టాం మేము. ఓహో అలాగా, ఇదో ఇది ఇలాంటివి ఉంటాయి. ఏమండి మామూలుగా పెళ్లి పెళ్లి అయిన తర్వాత 16 రోజు పండుగలకి ఎవరినో పిలిచి భోజనం పెట్టాలి కదా అంటే మాకు ఆ ఆచారం లేదండి మా ఇంట్లో అని అలా తప్పించిపోవడం. దేవాలతకులు నిజంగా ఇటువంటి ఆచారాల్లో చిక్కుకుని గింజుకుంటూ జీవితంలో మంచి విలువైన కాలాన్ని జనులు వృధా చేసుకుంటూ ఉంటారు. వాటిల్లో సారమేమీ ఉండదు, కేవలము రాగద్వేషములు నిర్మాణం అవడం తప్ప ఇంక ఏమీ ఉపకారం ఉండదు. ఆ రాగద్వేషాలు నిర్మాణం చేసుకుని ఆ సంసారంలో అలాగ మనుషులు సతమతమవుతూ ఉంటారు. ఎవరో తెలుసినా విద్యాధికులు, అమలు చదువు సంధ్యా లేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకేవో తెలివితేటలు లేక అలా ఉంటారు. విద్యాధికులు ఇలా ఏడుస్తారు, పెద్ద దురదృష్టం. దీని అంతని చూసి తల బొప్పి కట్టేసి అనుభవాన్ని రంగరించుకుని నేను పాఠం చెప్తూ ఉంటాను. తేన ఏవచ అత్రాయం పురుషః స్వయం జ్యోతిః దర్శయితుం శక్యః. అవన్నీ ఉండి ఆ వాసనలతో నిర్మాణమైన శబ్దాది విషయముల జ్ఞానము ఉంటూ వీడు ఉన్నాడు గనుకనే ఆత్మ స్వయం జ్యోతి అని మీరు స్వప్నంలో నిరూపించగలుగుతున్నారు. అవి ఏమీ లేవనుకోండి, అంటే సుషుప్తి అవుతున్నాయి. సుషుప్తిలో ఆత్మ స్వయం జ్యోతి అని నిరూపించడం చాలా కష్టం. అంచేతే భగవంతుడు స్వప్నావస్థని పెట్టాడు, ఆత్మ స్వయం జ్యోతి అని మనకి చెప్పడం కోసం స్వప్నావస్థని పెట్టాడు, అది సంగతి. సో అన్యథ అంటే ఈ శబ్దాది విషయములు అరువు తెచ్చుకోవడం లేకపోతే, అంటే అసతి విషయే కస్మింశ్చిత్, విషయం అనేది ఏదీ లేదనుకోండి, సుషుప్తి కాలే ఇవ, అది తర్వాతి వాక్యం. నతు అన్యథ అసతి విషయే కస్మింశ్చిత్ సుషుప్తి కాలే ఇవ. ఇప్పుడు గాఢ నిద్ర సమయంలో ఏ విషయము లేదు, శబ్దం లేదు, రూపం లేదు, రసం లేదు. ఏ విషయము లేనప్పుడు ఆత్మ స్వయం ప్రకాశము అని నిరూపించడం కూడా కష్టమవుతుంది, సంభవం కాదు. ఇదిగో శబ్దం ప్రకాశిస్తోంది, శబ్దం జడం కదా,
తనంత తాను ప్రకాశించలేదు, ఆత్మచైతన్య ప్రకాశంలో ప్రకాశించింది అని మనం చెప్పచ్చు. గాఢ నిద్రలో అలా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే గాఢ నిద్రలో ఏదీ ప్రకాశించుటలేదు. యదా పునః సా భాహ వాసనాత్మిక విషయభూత ఉపలభ్యమానా భవతి. అంటే సుషుప్తికి భిన్నంగా, పునః అంటే సుషుప్తికి భిన్నంగా, ఎప్పుడైతే ఆ చైతన్య ప్రకాశము మనకి దొరుకుతోంది, తెలుస్తోంది, ఎలా తెలుస్తోందో తెలుసిన విషయాకారమును పొంది తెలుస్తోంది. ఈ చైతన్య ప్రకాశానికి విషయాకారం ఎక్కడి నుంచి వచ్చింది? వాసనల నుండి వచ్చింది. వాసనలతో నిండిన అంతఃకరణము విషయాకారాన్ని సమర్పిస్తుంది, ఆత్మచైతన్యము ప్రకాశాన్ని దాంట్లో నింపుతుంది, అప్పుడు అది ప్రకాశిస్తుంది. శబ్దం ప్రకాశిస్తుంది, రూపం ప్రకాశిస్తుంది. అలాగా తదా అసిహి కోశాదివ నిష్కృష్ట సర్వసంసర్గరహితం చక్షురాది కార్యకరణ వ్యావృత్తస్వరూపం అలుప్తదృక్ ఆత్మజ్యోతి స్వేన రూపేణ అవభాసయత్ గృహ్యతే. కఠినమైన వాక్యాలు ఇవన్నీ. తెలుగులో ఎలా ఉందో చూడండి ముందు, తర్వాత వాక్యం చూద్దాము. నైష దోష, ఇది దోషము కాదు సిద్ధాంతం. ఎందుకంటే అది అంటే వాసనల సముదాయము, విషయము అంటే దృశ్యము అయ్యే ఉన్నది. పైగా దాని ద్వారానే ఈ స్వప్నావస్థయందు పురుషుడు స్వయం ప్రకాశస్వరూపుడని నిరూపించుట శక్యమవుతోంది. అట్లుగాక సూర్యాదులు సూర్యాది జ్యోతులు ఉన్న జాగ్రత్త అవస్థయందు కానీ, దృశ్యము ఏదీ లేని సుషుప్తి యందు కానీ స్వయం ప్రకాశమని నిరూపించుట శక్యము కాదు. కానీ స్వప్నమునందైతే మాత్రము వాసనారూపమగు ప్రకాశము దృశ్యముగా తెలియబడుతోంది. వాసన రూపాన్ని సంతరించుకున్న ప్రకాశము దృశ్యమై తెలియబడుతూ ఉన్నది దృక్స్వరూప సాక్షి చైతన్యం చేత. కావున ఆ అవస్థయందు ఒర నుండి బయటకు తీయబడిన కత్తి వలే, కత్తి లోపల ఒరలో పెట్టుందండి, కత్తి ఉందో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఉంటే అది ధగధగలాడుతోందో లేదో కూడా తెలియదు. ఒరలో ఉంటే ఏం తెలుస్తుంది? ఒరలోంచి తీశారనుకోండి, అబ్బా ధగధగలాడిపోతుంది కత్తి. అది స్వప్నావస్థ. అది ఒర నుండి బయటకు తీయబడిన కత్తి వలే సకల విధములైన సంయోగములు లేనిది, కన్ను మనస్సు మొదలైన దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణమైన స్వరూపము గలది అగు ఆత్మజ్యోతి తన స్వరూపముచే ప్రకాశిస్తూ అనుభవమునకు వస్తోంది. ఆ ఆత్మజ్యోతి ఎన్నటికీ లుప్తమయ్యేది కాదు. దానిచే అంటే స్వప్నమునందు ఇంకో జ్యోతి లేనందువలన ఈ తేనా నుంది, తేనా అన్నది హేతవు తృతీయ. దానిచే ఏమిటి? దాని అంటే ఏమిటి? స్వప్నమునందు ఇంకో జ్యోతి ఏది లేకుండుట ఆ కారణముచే ఈ అవస్థయందు అంటే ఈ స్వప్నావస్థయందు పురుషుడు స్వయం ప్రకాశుడు అని సిద్ధించినది. అది తెలుగు. ఇప్పుడు ఈ వాక్యం చూద్దాం. యదా పునః, ఎప్పుడైతే, పునః అంటే పైన చెప్పిన సుషుప్తి అవస్థకి భిన్నంగా, యదా ఎప్పుడైతే అంటే ఏ స్వప్నావస్థ ఎందైతే, సా భాహ ఆ ప్రకాశము, ఇప్పుడు ఎటువంటి ప్రకాశం అది? వాసనాత్మిక, వాసనారూపాన్ని సంతరించుకున్న ప్రకాశము. అంచేతనే ఆ ప్రకాశం ఏమైపోయింది? విషయభూత, అది విషయాకారాన్ని పొంది ఉన్నది, శబ్దాది రూపాన్ని పొంది ఉన్నది. అందుచేతనే ఉపలభ్యమానా భవతి, ఆ సాక్షి చైతన్యముచే తెలియబడుతూ ఉన్నది. తదా అప్పుడు అసిహి కోశాదివ నిష్కృష్ట, ఒర నుంచి బయటికి తీసిన కత్తివలే ఆ ఆత్మచైతన్య ప్రకాశము సర్వ సంసర్గరహితం. జాగ్రత్త అవస్థలో అయితే సూర్యాది జ్యోతులతోటి కలగాపులగం అయిపోయి ఉంటుంది, సుషుప్తిలో అయితే అసలు దృశ్యమే లేదు. ఇప్పుడు
అది ప్రకాశిస్తోంది. సూర్యాది జ్యోతుల యొక్క కలయిక కలగాపులగం అనేది లేదు. తర్వాత చక్షురాది కార్యకరణ వ్యావృత్త స్వరూపం, జాగ్రత్త అవస్థలో కన్ను ప్రకాశిస్తూ ఉంటుంది, కన్ను అనే జ్యోతి అదే చూసేస్తోందేమో అనిపిస్తుంది, మనస్సు అనే జ్యోతి చూసేస్తోందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, కన్ను నిద్రపోతుంది, ఇంద్రియములన్నీ నిద్రపోతున్నాయి, కానీ ప్రకాశిస్తోంది, శబ్దం ప్రకాశిస్తోంది. కాబట్టి కన్ను మొదలైన వాటి కంటే, దేహము ఇంద్రియముల కంటే విలక్షణమైన స్వరూపము గల ఆత్మజ్యోతి అలుప్త దృక్. ఈ కన్ను మొదలైన జ్యోతులు ఓసారి ప్రకాశిస్తాయి, ఇంకోసారి ప్రకాశించడం మానేస్తాయి. ఈ ఆత్మజ్యోతి ప్రకాశించడం మానేసే ప్రసక్తియే లేదు. ఆత్మజ్యోతి, అటువంటి ఆత్మజ్యోతి స్వేన రూపేణ అవభాసయద్ గృహ్యతే, తన సాక్షి చైతన్య స్వరూపముతో స్వప్న ప్రపంచమును ప్రకాశింపజేస్తూ మనకి అనుభవానికి వస్తోంది. తేనా అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి ఇతి సిద్ధం. అందుచేత ఈ స్వప్నావస్థయందు ఈ చైతన్య ఆత్మ, ఈ పురుషుడు స్వయం ప్రకాశస్వరూపుడు అని మనకి సిద్ధించినది. తర్వాత మంత్రం, నతత్ర రథాః న రథయోగాః న పంథానో భవంతి అథ రథాన్ రథయోగాన్ పథసృజతే. ఈ స్వప్నావస్థనే మరింత విస్తారంగా ఇప్పుడు చెప్పబోతున్నారు. రాబోయే 4-5 క్లాసులు స్వప్నమే ఉంటుంది, మీరు ఓపికగా చదవాల్సి ఉంటుంది, చాలా ఓపిక పట్టాలి, మీకు ఉండాలి ఓపిక, నాకు ఉండాలి. సో ఈ మంత్రానికి అవతారిక నను అత్ర నను అన్నారంటే ఏదో సందేహం లేవనెత్తుతున్నారని అర్థం. అత్ర కథం పురుష స్వయం జ్యోతి ఏమండీ, అత్ర ఈ స్వప్నావస్థ ఎందు పురుషుడు అంటే ఆత్మ చైతన్యము స్వయం ప్రకాశము అని ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఏన జాగరిత ఇవ గ్రాహ్యగ్రాహకాది జాగరిత ఇవ అని ఉండాలి కదా, జాగరితే ఇవ అయితే బెటరు. ఎలా ఉంది ఇక్కడ, జాగరిత ఇవ అని ఉంది. ఇప్పుడు జాగరిత ఇవ అని విడదీస్తే ఇలాగా విడదీయచ్చు, అలాగా విడదీయచ్చు, దిద్దుకోండి. జాగరితే ఇవ అని దిద్దుకోండి. నేను కూడా ఒకసారి వ్యాఖ్యానం చూసి చెప్తాను, జాగ్రత్త అవస్థ ఎందు ఎలా అయితే అని అర్థం దానికి. గ్రాహ్యగ్రాహకాది లక్షణ సర్వోవ్యవహారో దృశ్యతే చక్షురాద్యనుగ్రాహకాశ్చ ఆదిత్యాద్యాః లోకాః తథా ఏవ దృశ్యంతే యథా జాగరితే. ఇప్పుడు క్లియర్ అయింది కదా, యథా జాగరితే అని ఉంది కదా. కాబట్టి అక్కడ కూడా ఏమైనా ఉండాలి, జాగరితే అని ఉండాలి. ఏమండి, జాగ్రత్త అవస్థ చూసుకోండి మీరు. జాగ్రత్త అవస్థలో ఏముంది, కన్ను ఉంది, కన్ను చూస్తోంది, కన్నును చూడడానికి అనుగ్రాహక దేవత ఒకటి ఉంటుంది, ఆదిత్యుడు, కన్నుకి ఆదిత్యుడు. ఈ మంత్రాలు విన్నారా మీరు, వినే ఉంటారు, అంటే దేవాలయాల్లో చెప్తూ ఉంటారు ఈ మంత్రం. ఏమిటది, సూర్యో మే చక్షుషి శ్రితః చక్షుః హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి చంద్రమా మే మనసి శ్రితః మనోహృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి ఇంద్రో మే బలే శ్రితః. సో అలాగా బలగుం హృదయే అలా పోతూ ఉంటుంది. కాబట్టి నా కళ్ళ యందు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు కాళ్ళ చంద్రుడు మనస్సునందు ఉన్నాడు, కాళ్ళ యందు విష్ణు ఉన్నాడు, చేతుల యందు ఇంద్రుడు ఉన్నాడు, ముక్కునందు అశ్విని దేవతలు ఉన్నారు, నాలుక యందు అగ్ని ఉన్నాడు, అగ్నిర్మే ముఖే శ్రిత. ఓకే, సో ఈ విధంగా ఇంతమంది దేవతలు నా సర్వేంద్రియముల యందు సమావేశమై ఉన్నారు. ఇది జాగ్రత్త అవస్థ.
జాగ్రత్త అవస్థలో ఎలా ఉంటుంది? తెలుసుకునేవాడు, తెలియబడేది అనే వ్యవహారం అంతా ఉంటుంది. గ్రాహ్యగ్రాహకాది లక్షణ వ్యవహార, మొత్తం అంత వ్యవహారం ఉంటుంది. ఇది జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థ సరిగ్గా జాగ్రత్త అవస్థలాగే ఉంటుంది. అంతే కదండి, స్వప్నం జాగ్రత్తలాగే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఎలా అయితే సూర్యుడు చంద్రుడు మొదలైన అనుగ్రాహక దేవతలందరూ ప్రకాశిస్తూ ఉన్నారో, స్వప్నంలో కూడా వాళ్ళందరూ కూడా ప్రకాశిస్తూ ఉంటారు. పూర్వపక్షం అటువంటిప్పుడు మీరు వచ్చి కేవలము ఆత్మ మాత్రమే స్వయం ప్రకాశము, ఇంక మరేది లేదని ఎలా చెప్తారు అని చర్చ. దీనికి నేను తెలుగులో చెప్పేస్తాను చూడండి. ఈ స్వప్నమునందు పురుషుడు స్వయం ప్రకాశుడు ఎట్లు? ఎలాయనా, జాగ్రత్త అవస్థ యందువలే స్వప్నమునందు కూడా తెలియబడేది, తెలుసుకునేది మొదలైన రూపము గల వ్యవహారము అంతా అనుభవమునకు వస్తోంది. అంతేగాక కన్ను నోరు మొదలగు ఇంద్రియములను ప్రకాశింపజేసే సూర్యుడు అగ్ని మొదలైన దేవతలు కూడా జాగ్రత్త అవస్థలో ఎట్లో అటులనే అనుభవమునకు వస్తున్నారు. ఈ అవస్థలు రెండింటికి తేడా ఏమీ కానరాని ఈ స్థితిలో ఈ స్వప్నమునందు పురుషుడు స్వయం ప్రకాశుడొగుచున్నాడు అంటూ జాగ్రత్త కంటే స్వప్నమునకు తేడా ఉందని ఎట్లు నిర్ధారించాలి? అది ప్రశ్న. అర్థమైందండి. ఇప్పుడు చూడండి, నను అత్ర కథం పురుష స్వయం జ్యోతి ఏన జాగరితే ఇవ గ్రాహ్యగ్రాహకాది లక్షణ సర్వో వ్యవహారో దృశ్యతే. సకల వ్యవహారము ఎలా ఉంటుంది? ఆ వ్యవహారము గ్రాహ్యము గ్రాహకుడు, తెలియబడేది తెలుసుకునేవాడు అనే రూపంగా ఉండే వ్యవహారం అంతా కూడా స్వప్నంలో ఎలా ఉంది? జాగ్రత్త అవస్థలో ఉన్నట్లే ఉన్నది. పైగా చక్షురాద్యనుగ్రాహకాహ చ ఆదిత్యాద్యాహ లోకాహ, లోకములు అంటే ప్రకాశములు. సో కన్ను మొదలైన ఇంద్రియములను ప్రకాశింపజేసే సూర్యుడు అగ్ని మొదలైన దేవతలు కూడా, ఆ ప్రకాశింపజేసే దేవతలు వాళ్ళు కూడా తథా ఏవ దృశ్యంతే యథా జాగరితే, జాగ్రత్త అవస్థలో ఎలా ఉన్నారో అలాగే అనుభవానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో కంటితో చూశారనుకోండి, ఎవరి అనుగ్రహము? సూర్యుడి అనుగ్రహం. ఓకే, నిద్రపోయారు, స్వప్నం వచ్చింది. స్వప్నంలో మీకు దేహం ఉంటుంది, ఆ దేహానికి ఓ రెండు కళ్ళు ఉంటాయి, వాటితో చూస్తారు. అప్పుడు కూడా అక్కడ ఎవరి అనుగ్రహము? సూర్యుడి అనుగ్రహమే. ఎందుకంటే స్వప్నానికి కావలసిన రా మెటీరియల్ అంతా జాగ్రత్తలోంచి వచ్చింది కాబట్టి జాగ్రత్త అవస్థలో కన్నుకి అనుగ్రహం ఇచ్చిన సూర్యుడే స్వప్నావస్థలో కన్నుకి అనుగ్రహాన్ని ఇస్తాడు. తత్ర కథం విశేషావధారణం క్రియతే అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతీతి. తత్ర అంటే తస్మిన్ సతి, అది అలా ఉంటున్నప్పుడు విశేష అవధారణం, పర్టికులర్గా స్వప్నావస్థ గురించి యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ జాగ్రత్త అవస్థ అన్నట్లుగా, ఈ అవస్థ యందు ఈ పురుషుడు స్వయం జ్యోతి అగుచున్నాడు అని మీరు ఎలా చెప్పగలరు అని ప్రశ్న. దానికి సమాధానం ఉచ్యతే. సమాధానం చెప్తున్నాం, వినండి. ఇదంతా అవతారికే, అవతారికలోనే ప్రశ్న సమాధానం ప్రశ్నను. వైలక్షణ్యాత్ స్వప్నదర్శనస్య. చూడండి, స్వప్నమును చూచుట అనేది సరిగ్గా జాగ్రత్త అవస్థలోలాగే ఉంటుందని మీరు అనుకోవద్దు. స్వప్నమును చూచుట జాగ్రత్త అవస్థ కంటే తేడాగా ఉంటుంది. ఏమిటది? దాన్ని వివరిస్తున్నారు. జాగరితేహి ఇంద్రియ బుద్ధి మన ఆలోకాది వ్యాపార సంకీర్ణం ఆత్మజ్యోతి. జాగ్రత్త అవస్థలో కూడా ఆత్మజ్యోతి ఉంది, ఆత్మజ్యోతి ఉంది, ప్రకాశిస్తోంది. కానీ ఇంద్రియములు ప్రకాశిస్తున్నాయి, బుద్ధి ప్రకాశిస్తోంది, మనస్సు ప్రకాశిస్తోంది, దీపం ప్రకాశిస్తోంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, ఇన్ని ప్రకాశములతో కలిసిపోయి ఈ ఆత్మజ్యోతి కలగాపులగం అయిపోయి ఉన్నది. ఇహతు స్వప్నే ఇంద్రియాభావాత్ తూ. దీనికి భిన్నంగా, జాగ్రత్త అవస్థకు భిన్నంగా, ఇహ స్వప్నే, ఈ స్వప్నమునందు ఇంద్రియాలు లేవు. ఏమంటే ఇంద్రియాలు లేకపోతే దేవతలు ఎక్కడి నుంచి వస్తారండి? ఇంద్రియాలు ఉంటే దేవతలు, ఇంద్రియాలు లేవు కదా.
తదనుగ్రాహకాదిత్యాద్యాలోకాభావాచ్చ. ఏమన్నా ఆదిత్యుడు కంటిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎలా అనుగ్రహిస్తాడో తెలుసిన, బయట ప్రకాశాన్ని నింపి కంటిని అనుగ్రహిస్తాడు. స్వప్నంలో ఆదిత్య ప్రకాశం ఉంటుందా? ఉండదు. ఈ బయట సూర్యుడు స్వప్నంలోకి రాడు, బయట కన్నే రాదు స్వప్నంలోకి. కాబట్టి దేవతలందరూ బయటే ఉండిపోతారు, స్వప్నంలోకి వాళ్ళేమీ ప్రకాశించే అవకాశం లేదు. ఎందుకంటే ఇంద్రియం ఉండాలి, ఇంద్రియం ఉంటే దేవత. ఇంద్రియం లేకుండా దేవత ఎక్కడి నుంచి వస్తుంది? వివిక్తం కేవలం భవతి. కాబట్టి ఈ స్వప్నావస్థ ఎందు ఆత్మజ్యోతి అదొక్కటే ఉంటుంది, కేవలం, ఇంకే జ్యోతి లేదు అక్కడ. వివిక్తముగా ఉంటుంది అంటే మనస్సు కంటే వివిక్తముగా, అంటే వివిక్తముగా అంటే వ్యతిరిక్తముగా, విలక్షణంగా ఉంటుంది. జవాబు ఇయ్యబడుతోంది. జవాబు చూడండి, స్వప్నానుభవమునకు జాగ్రత్త అనుభవము కంటే తేడా ఉంది గనుక పురుషుడు స్వయం ప్రకాశుడని నిర్ధారించవచ్చును. ఎందుకంటే జాగ్రత్త అవస్థ యందు ఇంద్రియములు, బుద్ధి, మనస్సు, దీపము, ఆలోకం అంటే దీపము, మొదలగు వాటి వ్యాపారము, వ్యాపారం అంటే ప్రకాశమునిచ్చుట లతో ఆత్మజ్యోతి కలిసిపోయి ఉంది. కానీ ఈ స్వప్నమునందైతే ఇంద్రియములు లేవు గనుక వాటిని అనుగ్రహించే సూర్యాదుల ప్రకాశము కూడా లేదు గనుక ఆత్మజ్యోతి విశుద్ధము, అంటే సంసర్గరహితము, ఇతర జ్యోతులతో సంసర్గము లేనిది, కేవలము అంటే రెండవది లేనిది అవుతోంది. కావున స్వప్న అనుభవము జాగ్రత్త అనుభవము కంటే విలక్షణము. అదే అంటారు తస్మాద్ విలక్షణం. కాబట్టి స్వప్నానుభవము జాగ్రత్త అనుభవము కంటే చాలా విలక్షణమైనది. దీని మీద మళ్ళీ ఇంకో ప్రశ్న, దాని మీద సమాధానం. ఇది శుక్రవారం క్లాసులో దీన్ని ముందుకు తీసుకువెళ్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం.